తీసుకున్నాము, మాస్టర్ ప్లాన్స్ వేసాము, దాన్ని వర్క్ టెండర్స్ కూడా పిలవడం జరిగింది కొన్ని ప్లేసెస్ లోపల. సో ఇప్పుడే అయిపోతుంది అని, ఓవర్ నైట్ అయిపోతుంది అని నేను చెప్పలేను, కానీ తప్పకుండా తొందరలోనే అవ్వబోతుంది. దేంట్లో బేసికలీ ఈ ట్రీటెడ్ ఏవైతే మేము ట్రీట్ చేసే ఈ వాటర్ అంతా కూడా, ఈ లేక్స్ క్లీన్ అవ్వడానికి చేసే వాటర్ అంతా ఇక్కడ పోతుంది. మీరు అడిగే దాదాపు క్వశ్చన్, లేకపోతే లేక్స్ క్లీన్ చేసేది అని అడుగుతున్నారు. అవును, దీంట్లో లేదు, అది సో టోటలీ ఎస్ఎన్డిపి కింద వస్తుంది, నాలాస్ ఎస్ఎన్డిపి కింద వస్తుంది. ఇది ఏదైతే సివేజ్ ప్లాంట్స్ ఏదైతే ఉన్నాయో, ఇది టోటలీ ఓన్లీ సివేజ్ కింద వచ్చేటివి, అవి ట్రీట్ అయ్యి అవి లేక్లలో వదలడం జరుగుతుంది ఆ వాటర్. ఇప్పుడు తప్పకుండా పెంచబోతున్నాము. అయితే ఇప్పుడు మనం యూజ్ చేసేది కూడా, మీరు రాజ్భవన్ ఫర్ ఎగ్జాంపుల్, రాజ్భవన్ ప్లాంటేషన్ అంతా కూడా ఈ వాటర్తోనే యూజ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్. అయితే కొన్ని హార్టికల్చర్ అని కొన్ని ప్లాంట్స్ కానివ్వండి, కొన్ని కన్స్ట్రక్షన్ వాళ్ళు కూడా తీసుకెళ్తున్నారు. సో ఇట్లా అంటే డిఫరెంట్ విధానాలుగా ఎక్కడ యూజ్ అవుతాయి, ఇండస్ట్రియల్ పర్పస్కి, సో ఎవరికి యూజ్ అవుతే అట్లా మేము యూజ్ చేస్తూ ఉంటాం. తప్పకుండా దాన్ని రీసైక్లింగ్గా చేస్తాం అని. ఇప్పుడు మనం చేసేది ఇప్పుడు వరకు ఆల్మోస్ట్ చేస్తూ ఉన్నాం, ఇప్పుడు ఏదైతే ఉత్పత్తి అవుతుందో దాన్ని చేస్తున్నాం. సో రాబోయే రోజుల్లో వీఆర్ గోయింగ్ టు ఇంక్రీజ్ ద క్వాంటిటీ ఆఫ్ ద ఇది వాటర్. దానికి తప్పకుండా అదే చెప్తున్నానండి, వన్స్ ఒక్కసారి మనం ఈ సివేజ్ ప్లాంట్ ఏదైతే ఈ నిధులు ఏదైతే కేటాయించడంలో, దీంట్లో 100% ఎప్పుడైతే మనం ట్రీట్ చేయడం జరుగుతుందో, సో ఐ డోంట్ థింక్ దేర్ షుడ్ బి ఎనీ ప్రాబ్లమ్. అది వితిన్ 2 ఇయర్స్లో వెన్ వీ ట్రై టు ఫినిష్ దిస్, ఐ థింక్ వీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ మోర్ ప్రాబ్లమ్. సో ఎస్ you should be asking the experts from this later. Can we answer that later? Because right now I think we are just taking up as to how we are going to use this what? 15 years. Yes. We'll take necessary actions as per the guidelines. You know, first let us start with it, and as I said, once if they are at default or something like that, we have certain guidelines, we will take action against them. Yes, exactly. గవర్నమెంట్ ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్ ఇవ్వబోతుంది, ఎస్టర్డే మంత్రి గారు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, లేదండి ఏజెన్సీ 60% భరిస్తుంది, 40% స్టేట్ గవర్నమెంట్ భరిస్తుంది, పూర్తిగా ప్రభుత్వం భరిస్తుంది.
సిక్స్ టూ ఇయర్స్ లోపల. సో ఆఫ్టర్ దట్ గవర్నమెంట్ విల్ పే. ఎస్ యా అవును కరెక్ట్ కాకపోయినా బట్ బట్ అది వీఆర్ డూయింగ్ త్రూ హెచ్ఐఎం. అది ఆ మోడల్ కింద మేము చేస్తున్నాం కాబట్టి వాట్ ఎవర్ ఇట్ ఈస్ వీ విల్ గవర్నమెంట్ విల్ గివ్ దేర్ షేర్. మేము హెచ్ఐఎం కింద చేస్తున్నాం కాబట్టి చేస్తుంది. దట్ ఈస్ ఈ హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ అంటే 60-40 రేషియో అండి. మీకు తెలుసు 60% విల్ బి ఇన్వెస్టెడ్ బై ద ఏజెన్సీ ప్రజెంట్గా చేస్తారు, 40% విల్ బి ఇన్వెస్టెడ్ బై ద గవర్నమెంట్. సో ఇది కూడా 2 ఇయర్స్లో చేస్తామండి. 60% ఈ టోటల్ 100% విల్ బీ స్ప్రెడ్ ఓవర్ 2 ఇయర్స్. ఆ 2 ఇయర్స్ తర్వాత 15 ఇయర్స్ మెయింటెనెన్స్ ఉంటుంది. సో దానికి రీపేమెంట్ ఆఫ్ ది ఏజెన్సీ ఎలా చేస్తామంటే ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ కింద చేస్తాం. సో దాంట్లో ఇంకోటి ఏంటంటే సో దిస్ విల్ బీ వాళ్ళకు బెనిఫిట్ ఎట్లా అంటే ద ఏజెన్సీ కెన్ అప్రోచ్ ది గవర్నమెంట్ బ్యాంక్స్ ఫర్ గెటింగ్ ద 60% లోన్. దే విల్ ఇన్వెస్ట్ వాళ్ళకు డ్యూరింగ్ ద కన్స్ట్రక్షన్ ఐడిసి అని ఇంట్రెస్ట్ డ్యూరింగ్ ద కన్స్ట్రక్షన్ అని వాళ్ళకి ఇస్తాం మనము కన్స్ట్రక్షన్ పీరియడ్లో. తర్వాత ఆఫ్టర్ దిస్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఐఆర్ఆర్ గవర్నమెంట్ ఫిక్స్ చేసిన రేట్ ఉంది 13.5%. సో దిస్ విల్ బీ పే టు ద ఏజెన్సీ హూ ఈజ్ ఇన్వెస్టింగ్ 60% నౌ. ఇస్ ఇట్ క్లియర్? వాళ్ళు 60% లోన్ తీసుకున్నప్పుడు దానికి గవర్నమెంట్ విల్ బి ద గవర్నమెంట్ ఏం గ్యారంటీ ఉండదు, వాళ్ళ ఓన్ స్టాండింగ్ పైన బ్యాంక్స్ విల్ గివ్ ద లోన్. जो भी हो वॉट एवर इट इज वॉट एवर नीडेड हम लोग जरूर करेंगे. वॉट एवर दे नीड दे शुड कम एंड आस्क अस. जरूर बात करेंगे. अब ये आप बोले ना तो जरूर आके वो लोग बात करें, नहीं तो मैं बुला के बात करूंगी. जरूर बात करेंगे. Years. I've already mentioned the అది
సెకండ్ జిహెచ్ఎంసి ఓవరాల్ తర్వాత నదర్ 31 ఎస్టీపీస్ వీఆర్ కమింగ్ అప్ విత్ సెకండ్ ఫేజ్ లోపల ఇప్పుడు 31 ఎస్టీపీస్ వస్తున్నాము కొన్ సా బడ్జెట్ హా జరూర్ క్యూకి 5000 అది బంద్ చేస్తారా नहीं नहीं मैं क्या बोल रहे डेफिनेटली ये बड़ा अचीवमेंट है 5000 क्रोर्स जो एक दिन में दिए सो ही बड़ा अचीवमेंट है तो ये बड़ा अचीवमेंट को इसलिए हमारे रामडू वो लोग ना फुल कैलकुलेटर लगा के ऐसा करे तो एक कैसा होता बोलो अरे गवर्नमेंट दिए तो एक प्रॉब्लम है गवर्नमेंट नहीं दिए तो एक प्रॉब्लम है नो नो అదే కరెక్ట్ సి రాముడు నో నో ఇప్పుడు అది ఇది అయింది కదా నో ఇవాళ లైక్ నో మీకు ఏది ఎక్కడ లెక్క తక్కువ ఉంది నాకు చెప్పండి రాముడు ఎక్కడ లెక్క తక్కువ వచ్చింది చెప్పండి చెప్పట్లేదు సెకండ్ ఫేజ్ లోపల చేస్తాము అని చెప్తున్నాం రిమైనింగ్ వాట్ ఎవర్ వి ఆర్ డూయింగ్ నౌ వి ఆర్ డూయింగ్ ఇట్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ లోపల సెకండ్ ఫేజ్ లో తీసుకొని చేస్తామని చెప్తున్నాం అండ్ ఇది ఫస్ట్ ఫేజ్ మేము టూ ఫేజెస్ లో తీసుకుంటున్నాము అని కూడా చెప్పినాం మేము నేను ఈ రోజు టాపిక్ ఈ రోజు సబ్జెక్ట్ మనం మాట్లాడేది ఇది కదా ఇది మాత్రం తప్పకుండా ఇస్తారు వన్ డే లోపల జియో చేసాం కదా ఆ రోజు వన్ డేలో తీసారు బట్ నో నో టెండర్లు కూడా పిలవడం జరిగింది మా కాంట్రాక్ట్ వస్తాయండి తప్పకుండా ఇస్తాను నేను చెప్తున్నాను తప్పకుండా ఇస్తారు వన్ డేలో తీసినాం మేము జియో ఇచ్చినాం నేను యాజ్ అ మేయర్ గా చెప్తున్నాను అందుకే వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాను తప్పకుండా ఇస్తారు మీరు చూస్తారు పని కూడా స్టార్ట్ అవ్వడం మేయర్ పని చేస్తారా మేయర్ పని ఏం చేస్తారు సార్ ఎక్స్క్యూజ్ మీ కూర్చోండి సార్ కూర్చోండి సార్ రాముడు నన్ను
గౌరవ కార్పొరేటర్లకి మరియు పత్రికా మిత్రులకి అందరికీ నమస్కారం. గౌరవ కార్పొరేటర్లకి మరియు పత్రికా మిత్రులకి అందరికీ నమస్కారం. వస్తుందా? హలో వస్తుందా? ఇది ఇప్పుడు వస్తుందా? క్లియర్? గౌరవ కార్పొరేటర్లకి మరియు మీడియా మిత్రులకి నమస్కారం. అయితే రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా హైదరాబాద్ అభివృద్ధికి మా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు 5,000 కోట్లు విడుదల చేయడం మనందరికీ తెలిసిందే. దానికి మేము ప్రత్యేకంగా జిహెచ్ఎంసి తరఫున మరియు ప్రజల తరఫున మరియు ప్రజాప్రతినిధుల తరఫున మా గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు ఐటీ శాఖ మార్చులు కేటీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇది రాని 10 ఇయర్స్ టు 15 ఇయర్స్ ఒక ఆలోచన పెట్టుకుని మా ముఖ్యమంత్రి గారు వాళ్ళ గురించి ప్రజల కోసం కానివ్వండి, వాళ్ళ అవసరాల కోసం కానివ్వండి ఆలోచించి ఈ ఒక నిధులు కేటాయించడం జరిగింది. అయితే 3,866 క్రోర్స్ జిహెచ్ఎంసీకి సివేజ్ కోసము మరియు 1,200 క్రోర్స్ అవుటర్ రింగ్ రోడ్లో ఏదైతే పరిసరాల మున్సిపాలిటీస్ ఉన్నాయో వాటి కోసం ఈరోజు కేటాయించడం జరిగింది. అయితే మీకు డీటెయిల్స్ లోపలికి వెళ్తే మనం ఆల్రెడీ జిహెచ్ఎంసి లిమిట్స్ లోపల అబౌట్ 1650 సివరేజ్ జనరేట్ చేస్తున్నాం ఎవ్రీ డే. ఉత్పత్తి ఏదైతే చేస్తున్నామో దాన్ని 772 ప్లాంట్స్ ట్రీటెడ్ చేస్తున్నాము. ట్రీట్మెంట్ ప్లాంట్స్ 25 ఉన్నాయి మనకి. సో 772 ఆల్రెడీ చేస్తున్నాం. అయితే ఆల్టుగెదర్ మనం చూసుకుంటే ఈరోజు మనము 100% చేయాలనుకుంటున్నాం కాబట్టి ఈ నిధులు కేటాయించడం జరిగింది. అయితే ఇప్పుడు వరకు చూసినట్టయితే 46.78% చేస్తున్నాం. సో ఇది 100% ట్రీట్మెంట్ చేయడానికి ఇంకా మనకు కావాల్సింది అబౌట్ 878. ఇవైతే 31 సివరేజ్ ప్లాంట్స్తో మేము రాబోతున్నాము. ఇది నెక్స్ట్ 2 ఇయర్స్ లోపల ఈ ప్లాంట్స్ కూడా రెడీ అవ్వబోతున్నాయి. సో దాంతో ఈ 31 సివరేజ్ ప్లాంట్స్ కోసము 3,866 క్రోర్స్ స్పెండ్ చేస్తున్నాం. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే మేము 2 ఇయర్స్ లోపల అనదర్ 1,215 MLDతో ప్లాంట్స్ కెపాసిటీ ఉన్న ప్లాంట్స్ విత్ 31 దీంతో చేయబోతున్నాం. అండ్ ఇన్ అండ్ అరౌండ్ ఇప్పుడు అరౌండ్ ఓఆర్ఆర్లో ఏదైతే 1,200 క్రోర్స్ ఏదైతే శాంక్షన్ చేశారో అది ఉట్టి మంచినీటి కోసమే. సో దానికోసం మేము ఆల్మోస్ట్ 2,100 కిలోమీటర్స్ వాటర్ పైప్ లైన్లు కూడా వేయడం జరుగుతుంది. అది కూడా 2 ఇయర్స్ లోపల కంప్లీట్ అవ్వబోతుంది. అండ్ ఆల్సో 2 లాక్ న్యూ కనెక్షన్స్ ఇది అవ్వగానే ప్లాంట్ అవ్వగానే 2 లాక్ న్యూ కనెక్షన్స్ ఇవ్వబోతున్నాము. దాంట్లోపల అబౌట్ 20 లాక్ హౌస్ హోల్డ్స్ బెనిఫిషరీస్ ఉంటారు దానిలో. సో అదొకటి.
ఇప్పుడు అట్ ప్రెసెంట్ మేము ఇచ్చేది, ఎందుకంటే నిన్న క్వశ్చన్ వచ్చింది ఎందరికి మీరు ఇస్తున్నారు, ఇప్పుడు ఎందరు బెనిఫిషరీస్ ఉన్నారు అని కూడా ఒక క్వశ్చన్ వచ్చింది. వాటర్ ఎందరికి ఫ్రీ వాటర్ ఇస్తున్నారు వాటర్ స్కీమ్ లోపల. సో రైట్ నౌ కూడా ప్రెసెంట్గా 9.8 lakh హౌస్ హోల్డ్కి మేము వాటర్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మీకేమన్నా క్వశ్చన్స్ ఉంటే మీరు నన్ను అడగచ్చు, బికాస్ ఇది నేను మెయిన్ చెప్పాలనుకున్నది ఇవి. ఇంకే మీ లోపల ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు అడగచ్చు నన్ను. అండ్ ఆల్సో 2 జియోస్ కూడా ఇష్యూ అయినాయి. అది ఒకటి జియో సివేజ్ కోసము 669 జియో ఆల్రెడీ, ఎందుకంటే ఇది ఫస్ట్ టైం ఎవర్ 1 డే లోపల 5000 crores, ఇది ఒక చరిత్రలో ఫస్ట్ టైం ఇది అవ్వడము. అండ్ జియో 669 కింద సివేజ్లో 3866, 1200 crores ది జియో, 674 కింద 1200 crores శాంక్షన్ అవ్వడం జరిగింది. సో మీకు ఇంకేమన్నా ఉంటే నన్ను అడగచ్చు. ఇది వేరే అది వేరే, నాలాలు వేరే, అండ్ ఈ వాటర్ ట్రీట్మెంట్ సివరేజ్ ప్లాంట్స్ వేరే. నాలా అయ్యేది మేము ఆల్రెడీ మేము ఫేజ్ వైజ్ నాలాది ఏం చేసామంటే, మేము ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ లోపల కొన్ని ఏరియాస్ వేర్ ఇన్ టోటల్ ఇన్నండేట్ ఎక్కడైతే అయినాయో అవి ఆల్రెడీ తీసుకున్నాము, మాస్టర్ ప్లాన్స్ వేసాము, దాన్ని వర్క్ టెండర్స్ కూడా పిలవడం జరిగింది కొన్ని ప్లేసెస్ లోపల. సో ఇప్పుడే అయిపోతుంది అని, ఓవర్ నైట్ అయిపోతుంది అని నేను చెప్పలేను, కానీ తప్పకుండా తొందరలోనే అవ్వబోతుంది. దేంట్లో బేసికలీ ఈ ట్రీటెడ్ ఏవైతే మేము ట్రీట్ చేసే ఈ వాటర్ అంతా కూడా, ఈ లేక్స్ క్లీన్ అవ్వడానికి చేసే వాటర్ అంతా ఇక్కడ పోతుంది. మీరు అడిగే దాదాపు క్వశ్చన్, లేకపోతే లేక్స్ క్లీన్ చేసేది అని అడుగుతున్నారు. అవును, దీంట్లో లేదు, అది సో టోటలీ ఎస్ఎన్డిపి కింద వస్తుంది. నాలాస్ ఎస్ఎన్డిపి కింద వస్తుంది. ఇది ఏదైతే సివేజ్ ప్లాంట్స్ ఏదైతే ఉన్నాయో, ఇది టోటలీ ఓన్లీ సివేజ్ కింద వచ్చేటివి. అవి ట్రీట్ అయ్యి అవి లేక్లలో వదలడం జరుగుతుంది ఆ వాటర్. ఎస్ తప్పకుండా పెంచబోతున్నాము. అయితే ఇప్పుడు మనం యూజ్ చేసేది కూడా, మీరు రాజ్భవన్ ఫర్ ఎగ్జాంపుల్, రాజ్భవన్ ప్లాంటేషన్ అంతా కూడా ఈ వాటర్తోనే యూజ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్. అయితే కొన్ని హార్టికల్చర్ అని కొన్ని ప్లాంట్స్ కానివ్వండి, కొన్ని కన్స్ట్రక్షన్ వాళ్ళు కూడా తీసుకెళ్తున్నారు. సో ఇట్లా అంటే డిఫరెంట్ విధానాలుగా ఎక్కడ యూజ్ అవుతాయి, ఇండస్ట్రియల్ పర్పస్కి, సో ఎవరికి యూజ్ అవుతాయి అట్లా మేము యూజ్ చేస్తూ ఉంటాం. తప్పకుండా దాన్ని రీసైక్లింగ్గా చేస్తాం అని. ఇప్పుడు మనం చేసేది ఇప్పుడు వరకు ఆల్మోస్ట్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏదైతే ఉత్పత్తి అవుతుందో దాన్ని చేస్తున్నాం. సో రాబోయే రోజుల్లో వీఆర్ గోయింగ్ టు ఇంక్రీజ్ ద క్వాంటిటీ ఆఫ్ ద ఇది వాటర్. దానికి తప్పకుండా అదే చెప్తున్నానండి, వన్స్ ఒక్కసారి మనం ఈ సివేజ్ ప్లాంట్ ఏదైతే ఈ నిధులు ఏదైతే కేటాయించడంలో, దీంట్లో 100% ఎప్పుడైతే మనం ట్రీట్ చేయడం జరుగుతుందో, సో ఐ డోంట్ థింక్ దేర్ షుడ్ బి ఎనీ ప్రాబ్లమ్. అది వితిన్ 2 ఇయర్స్లో వెన్ వీ ట్రై టు ఫినిష్ దిస్, ఐ థింక్ వీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ మోర్ ప్రాబ్లమ్. సో ఎస్ you should be asking the experts from this later. Can we answer that later? Because right now I think we are just taking up as to how we are going to use these what 15 years. Yes. We'll take necessary actions as per the guidelines. You know, first let us start with it, and as I said, once if they are at default or something like that,
we have certain guidelines, we will take action against them. Yes, exactly. So 40% government is the state government ivvabothu. State government ivvabothu. Government is giving. No, no, yesterday Mantri garu explained chesaru kada. Bank. Ledandi. Ramudu. Agency 60% bharistundi, 40% state government bharistundi. Purtiga prabhutvam bharistundi. Two years లోపల సో ఆఫ్టర్ దట్ గవర్నమెంట్ విల్ పే అవును ఖర్చు కాకపోయినా బట్ అది వీఆర్ డూయింగ్ త్రూ హెచ్ఐఎం అది ఆ మోడల్ కింద మేము చేస్తున్నాం కాబట్టి వాట్ ఎవర్ ఇట్ ఈస్ గవర్నమెంట్ విల్ గివ్ దేర్ షేర్ మేము హెచ్ఐఎం కింద చేస్తున్నాం కాబట్టి చేస్తుంది దట్ ఈస్ ఈ హైబ్రిడ్ అన్యూటీ మోడల్ అంటే 60-40 రేషియో అండి, మీకు తెలుసు. 60% విల్ బి ఇన్వెస్టెడ్ బై ద ఏజెన్సీ ప్రజెంట్గా చేస్తారు, 40% విల్ బి ఇన్వెస్టెడ్ బై ద గవర్నమెంట్. సో ఇది కూడా 2 ఇయర్స్లో చేస్తామండి. 60% ఈ టోటల్ 100% విల్ బి స్ప్రెడ్ ఓవర్ 2 ఇయర్స్. ఆ 2 ఇయర్స్ తర్వాత 15 ఇయర్స్ మెయింటెనెన్స్ ఉంటుంది. సో దానికి రీపేమెంట్ ఆఫ్ ది ఏజెన్సీ ఎలా చేస్తామంటే ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ కింద చేస్తాం. సో దాంట్లో ఇంకోటి ఏంటంటే సో దిస్ విల్ బి వాళ్ళకు బెనిఫిట్ ఎట్లా అంటే ద ఏజెన్సీ కెన్ అప్రోచ్ ది గవర్నమెంట్ బ్యాంక్స్ ఫర్ గెటింగ్ ద 60% లోన్. దే విల్ ఇన్వెస్ట్ వాళ్ళకు డ్యూరింగ్ ద కన్స్ట్రక్షన్ ఐడిసి అని ఇంట్రెస్ట్ డ్యూరింగ్ ద కన్స్ట్రక్షన్ అని వాళ్ళకి ఇస్తాం మనము కన్స్ట్రక్షన్ పీరియడ్లో. తర్వాత ఆఫ్టర్ దిస్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఐఆర్ఆర్ గవర్నమెంట్ ఫిక్స్ చేసిన రేట్ ఉంది 13.5%. సో దిస్ విల్ బి పే టు ద ఏజెన్సీ హూ ఈజ్ ఇన్వెస్టింగ్ 60% నౌ. ఇస్ ఇట్ క్లియర్? వాళ్ళు 60% లోన్ తీసుకున్నప్పుడు దానికి గవర్నమెంట్ విల్ బి ద గవర్నమెంట్ ఏం గ్యారంటీ ఉండదు, వాళ్ళ ఓన్ స్టాండింగ్ పైన బ్యాంక్స్ విల్ గివ్ ద లోన్. Whatever it is, whatever needed, hum log zarur karenge. Whatever we need, they should come and ask us.
जरूर बात करेंगे, अब ये आप बोले ना तो जरूर आके वो लोग बात करें, नहीं तो मैं बुला के बात करूंगी, जरूर बात करेंगे। ओके थैंक यू। సెకండ్ జిహెచ్ఎంస్ ఓవరాల్ తర్వాత నదర్ 31 ఎస్టీపీస్ వీఆర్ కమింగ్ అప్ విత్ సెకండ్ ఫేజ్ లోపల, ఇప్పుడు 31 ఎస్టీపీస్ వస్తున్నాము. కొన్ సా బడ్జెట్ హా జరూర్ క్యూకి 5000 అది బంద్ చేస్తారా? नहीं नहीं मैं क्या बोल रहे डेफिनेटली ये बड़ा अचीवमेंट है, 5000 crores जो एक दिन में दिए सो ही बड़ा अचीवमेंट है, तो ये बड़ा अचीवमेंट को इसलिए हमारे रामडू वो लोग ना फुल कैलकुलेटर लगा के ऐसा करे तो एक कैसा होता बोलो। अरे गवर्नमेंट दिए तो एक प्रॉब्लम है, गवर्नमेंट नहीं दिए तो एक प्रॉब्लम है। नो नो అదే కరెక్ట్ సీ రాముడు ఇప్పుడు అది ఇది అయింది కదా. నో ఇవాళ లైక్ నో మీకు ఏది ఎక్కడ లెక్క తక్కువ ఉంది నాకు చెప్పండి, రాముడు ఎక్కడ లెక్క తక్కువ వచ్చింది చెప్పండి. లేదు చెప్పట్లేదు, సెకండ్ ఫేజ్ లోపల చేస్తాము అని చెప్తున్నాం. రిమైనింగ్ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ నౌ వీఆర్ డూయింగ్ ఇట్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ లోపల సెకండ్ ఫేజ్ లో తీసుకుని చేస్తామని చెప్తున్నాం. అండ్ ఇది ఫస్ట్ ఫేజ్, మేము 2 ఫేజెస్ లో తీసుకుంటున్నాము అని కూడా చెప్పినాం మేము. నేను ఈ రోజు టాపిక్, ఈ రోజు సబ్జెక్ట్ మనం మాట్లాడేది ఇది కదా, ఇది మాత్రం తప్పకుండా ఇస్తారు. వన్ డే లోపల జియో చేసాం కదా, ఆ రోజు కూడా వన్ డేలో తీసారు. బట్ నో నో టెండర్లు కూడా పిలవడం జరిగింది, మా కాంట్రాక్ట్ వస్తాయండి. తప్పకుండా ఇస్తాను, నేను చెప్తున్నాను తప్పకుండా ఇస్తారు. వన్ డేలో తీసినాం, మేము జియో ఇచ్చినాం, నేను యాజ్ అ మేయర్ గా చెప్తున్నాను, అందుకే వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తాను, తప్పకుండా ఇస్తారు. మీరు చూస్తారు పని కూడా స్టార్ట్ అవ్వడం, మేయర్ పని చేస్తారా? మేయర్ పని ఏం చేస్తారు సార్? ఎక్స్క్యూజ్ మీ, కూర్చోండి సార్, కూర్చోండి సార్. ఇప్పుడు
గౌరవ కార్పొరేటర్లకి మరియు పత్రికా మిత్రులకి అందరికీ నమస్కారం. వస్తుందా? హలో, వస్తుందా? ఇది ఇప్పుడు వస్తుందా? క్లియర్? గౌరవ కార్పొరేటర్లకి మరియు మీడియా మిత్రులకి నమస్కారం. అయితే రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా హైదరాబాద్ అభివృద్ధికి మా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ 5,000 కోట్లు విడుదల చేయడం మనందరికీ తెలిసిందే. దానికి మేము ప్రత్యేకంగా జిహెచ్ఎంసీ తరఫున మరియు ప్రజల తరఫున మరియు ప్రజాప్రతినిధుల తరఫున మా గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు ఐటీ శాఖ మాధ్యులు కేటీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇది రాని 10 ఇయర్స్ టు 15 ఇయర్స్ ఒక ఆలోచన పెట్టుకుని మా ముఖ్యమంత్రి గారు వాళ్ళ గురించి ప్రజల కోసం కానివ్వండి, వాళ్ళ అవసరాల కోసం కానివ్వండి ఆలోచించి ఈ ఒక నిధులు కేటాయించడం జరిగింది. అయితే 3,866 క్రోర్స్ జిహెచ్ఎంసీకి సివేజ్ కోసము మరియు 1,200 క్రోర్స్ అవుటర్ రింగ్ రోడ్లో ఏదైతే పరిసరాల మున్సిపాలిటీస్ ఉన్నాయో వాటి కోసం ఈరోజు కేటాయించడం జరిగింది. అయితే మీకు డీటెయిల్స్ లోపలికి వెళ్తే మనం ఆల్రెడీ జిహెచ్ఎంసీ లిమిట్స్ లోపల అబౌట్ 1650 సివరేజ్ జనరేట్ చేస్తున్నాం ఎవ్రీ డే. ఉత్పత్తి ఏదైతే చేస్తున్నామో దాన్ని 772 ప్లాంట్స్ ట్రీటెడ్ చేస్తున్నాము. ట్రీట్మెంట్ ప్లాంట్స్ 25 ఉన్నాయి మనకి. సో 772 ఆల్రెడీ చేస్తున్నాం. అయితే ఆల్టుగెదర్ మనం చూసుకుంటే ఈరోజు మనము 100% చేయాలనుకుంటున్నాం కాబట్టి ఈ నిధులు కేటాయించడం జరిగింది. అయితే ఇప్పుడు వరకు చూసినట్టయితే 46.78% చేస్తున్నాం. సో ఇది 100% ట్రీట్మెంట్ చేయడానికి ఇంకా మనకు కావాల్సింది అబౌట్ 878 ఇవైతే 31 సివరేజ్ ప్లాంట్స్తో మేము రాబోతున్నాము. ఇది నెక్స్ట్ 2 ఇయర్స్ లోపల ఈ ప్లాంట్స్ కూడా రెడీ అవ్వబోతున్నాయి. సో దాంతో ఈ 31 సివరేజ్ ప్లాంట్స్ కోసము 3,866 క్రోర్స్ స్పెండ్ చేస్తున్నాం. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే మేము 2 ఇయర్స్ లోపల అనదర్ 1,215 ఎంఎల్డీతో ప్లాంట్స్ కెపాసిటీ ఉన్న ప్లాంట్స్ విత్ 31 దీంతో చేయబోతున్నాం. అండ్ ఇన్ అండ్ అరౌండ్ ఇప్పుడు అరౌండ్ ఓఆర్ఆర్లో ఏదైతే 1,200 క్రోర్స్ ఏదైతే శాంక్షన్ చేశారో అది ఉట్టి మంచినీటి కోసమే. సో దానికోసం మేము ఆల్మోస్ట్ 2,100 కిలోమీటర్స్ వాటర్ పైప్ లైన్లు కూడా వేయడం జరుగుతుంది. అది కూడా 2 ఇయర్స్ లోపల కంప్లీట్ అవ్వబోతుంది. అండ్ ఆల్సో 2 లాక్ న్యూ కనెక్షన్స్ ఇది అవ్వగానే, ప్లాంట్ అవ్వగానే 2 లాక్ న్యూ కనెక్షన్స్ ఇవ్వబోతున్నాము.
దాంట్లోపల అబౌట్ 20 lakh హౌస్ హోల్డ్స్ బెనిఫిషరీస్ ఉంటారు దానిలో. సో అదొకటి. ఇప్పుడు అట్ ప్రజెంట్ మేము ఇచ్చేది, ఎందుకంటే నిన్న క్వశ్చన్ వచ్చింది ఎందరికి మీరు ఇస్తున్నారు, ఇప్పుడు ఎందరు బెనిఫిషరీస్ ఉన్నారు అని కూడా ఒక క్వశ్చన్ వచ్చింది. వాటర్ ఎందరికి ఫ్రీ వాటర్ ఇస్తున్నారు వాటర్ స్కీమ్ లోపల. సో రైట్ నౌ కూడా ప్రజెంట్గా 9.8 lakh హౌస్ హోల్డ్కి మేము వాటర్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మీకేమన్నా క్వశ్చన్స్ ఉంటే మీరు నన్ను అడగచ్చు, బికాస్ ఇది నేను మెయిన్ చెప్పాలనుకున్నది ఇవి. ఇంకే మీ లోపల ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు అడగచ్చు నన్ను. అండ్ ఆల్సో 2 జియోస్ కూడా ఇష్యూ అయినాయి. అది ఒకటి జియో సివేజ్ కోసము 669 జియో ఆల్రెడీ, ఎందుకంటే ఇది ఫస్ట్ టైం ఎవర్ 1 డే లోపల 5000 crores. ఇది ఒక చరిత్రలో ఫస్ట్ టైం ఇది అవ్వడము. అండ్ జియో 669 కింద సివేజ్లో 3866, 1200 crores ది జియో 674 కింద 1200 crores శాంక్షన్ అవ్వడం జరిగింది. సో మీకు ఇంకేమన్నా ఉంటే నన్ను అడగచ్చు. ఇది వేరే అది వేరే, నాలాలు వేరే, అండ్ ఈ వాటర్ ట్రీట్మెంట్ సివరేజ్ ప్లాంట్స్ వేరే. నాలా అయ్యేది మేము ఆల్రెడీ మేము ఫేజ్ వైజ్ నాలాది ఏం చేసామంటే, మేము ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ లోపల కొన్ని ఏరియాస్ వేర్ ఇన్ టోటల్ ఇన్నండేట్ ఎక్కడైతే అయినాయో అవి ఆల్రెడీ తీసుకున్నాము, మాస్టర్ ప్లాన్స్ వేసాము, దాన్ని వర్క్ టెండర్స్ కూడా పిలవడం జరిగింది కొన్ని ప్లేసెస్ లోపల. సో ఇప్పుడే అయిపోతుంది అని, ఓవర్ నైట్ అయిపోతుంది అని నేను చెప్పలేను, కానీ తప్పకుండా తొందరలోనే అవ్వబోతుంది. దేంట్లో బేసికలీ ఈ ట్రీటెడ్ ఏవైతే మేము ట్రీట్ చేసే ఈ వాటర్ అంతా కూడా, ఈ లేక్స్ క్లీన్ అవ్వడానికి చేసే వాటర్ అంతా ఇక్కడ పోతుంది. మీరు అడిగే దాదా క్వశ్చన్, లేకపోతే లేక్స్ క్లీన్ చేసేది అని అడుగుతున్నారు. అవును, దీంట్లో లేదు, అది టోటలీ ఎస్ఎన్డిపి కింద వస్తుంది. నాలాస్ ఎస్ఎన్డిపి కింద వస్తుంది. ఇది ఏదైతే సివేజ్ ప్లాంట్స్ ఏదైతే ఉన్నాయో ఇది టోటలీ ఓన్లీ సివేజ్ కింద వచ్చేటివి. అవి ట్రీట్ అయ్యి అవి లేక్లలో వదలడం జరుగుతుంది ఆ వాటర్. ఇప్పుడు తప్పకుండా పెంచబోతున్నాము. అయితే ఇప్పుడు మనం యూజ్ చేసేది కూడా, మీరు రాజ్భవన్ ఫర్ ఎగ్జాంపుల్ రాజ్భవన్ ప్లాంటేషన్ అంతా కూడా ఈ వాటర్తోనే యూజ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్. అయితే కొన్ని హార్టికల్చర్ అని కొన్ని ప్లాంట్స్ కానివ్వండి, కొన్ని కన్స్ట్రక్షన్ వాళ్ళు కూడా తీసుకెళ్తున్నారు. సో ఇట్లా అంటే డిఫరెంట్ విధానాలుగా ఎక్కడ యూజ్ అవుతాయి ఇండస్ట్రియల్ పర్పస్కి, సో ఎవరికి యూజ్ అవుతాయి అట్లా మేము యూజ్ చేస్తూ ఉంటాం. తప్పకుండా దాన్ని రీసైక్లింగ్గా చేస్తాం అని. ఇప్పుడు మనం చేసేది ఇప్పుడు వరకు ఆల్మోస్ట్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏదైతే ఉత్పత్తి అవుతుందో దాన్ని చేస్తున్నాం. సో రాబోయే రోజుల్లో వీఆర్ గోయింగ్ టు ఇంక్రీజ్ ద క్వాంటిటీ ఆఫ్ ద ఇది వాటర్. దానికి తప్పకుండా అదే చెప్తున్నానండి, వన్స్ ఒక్కసారి మనం ఈ సివేజ్ ప్లాంట్ ఏదైతే ఈ నిధులు ఏదైతే కేటాయించడంలో దీంట్లో 100% ఎప్పుడైతే మనం ట్రీట్ చేయడం జరుగుతుందో, సో ఐ డోంట్ థింక్ దేర్ షుడ్ బి ఎనీ ప్రాబ్లమ్. అది వితిన్ 2 ఇయర్స్లో వెన్ వీ ట్రై టు ఫినిష్ దిస్ ఐ థింక్ వీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ మోర్ ప్రాబ్లమ్. సో ఎస్ you should be asking the experts from this later. Can we answer that later? Because yeah, because right now I think we are just taking up as to how we are going to use these what 15 years. Yes. We'll take necessary actions as per the guidelines. Yes.
తప్పకుండా. యు నో ఫస్ట్ లెట్ అస్ స్టార్ట్ విత్ ఇట్ అండ్ యాజ్ ఐ సెడ్ వన్స్ ఇఫ్ దే ఆర్ అట్ డిఫాల్ట్ ఆర్ సంథింగ్ లైక్ దట్ వీ హ్యావ్ సర్టన్ గైడ్ లైన్స్ వీ విల్ టేక్ యాక్షన్ అగేన్స్ దట్. Yes, exactly. గవర్నమెంట్ ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్ ఇవ్వబోతుంది, స్టేట్ గవర్నమెంట్ ఇవ్వబోతుంది. నేను ఎస్టర్డే మంత్రి గారు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, బ్యాంక్ లేదండి ఏజెన్సీ 60% భరిస్తుంది, 40% స్టేట్ గవర్నమెంట్ భరిస్తుంది, పూర్తిగా ప్రభుత్వం భరిస్తుంది. టూ ఇయర్స్ లోపల, సో ఆఫ్టర్ దట్ గవర్నమెంట్ విల్ పే. ఎస్, యా, అవును ఖర్చు కాకపోయినా బట్ అది వీఆర్ డూయింగ్ త్రూ హెచ్ఐఎం, అది ఆ మోడల్ కింద మేము చేస్తున్నాం కాబట్టి వాట్ ఎవర్ ఇట్ ఈస్ వీ విల్ గవర్నమెంట్ విల్ గివ్ దేర్ షేర్. మేము హెచ్ఐఎం కింద చేస్తున్నాం కాబట్టి చేస్తుంది. దట్ ఈస్ ఇట్. ఈ హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ అంటే 60-40 రేషియో అండి, మీకు తెలుసు. 60% విల్ బి ఇన్వెస్టెడ్ బై ద ఏజెన్సీ ప్రజెంట్గా చేస్తారు, 40% విల్ బి ఇన్వెస్టెడ్ బై ద గవర్నమెంట్. సో ఇది కూడా 2 ఇయర్స్లో చేస్తామండి. 60% ఈ టోటల్ 100% విల్ బీ స్ప్రెడ్ ఓవర్ 2 ఇయర్స్. ఆ 2 ఇయర్స్ తర్వాత 15 ఇయర్స్ మెయింటెనెన్స్ ఉంటుంది. సో దానికి రీపేమెంట్ ఆఫ్ ది ఏజెన్సీ ఎలా చేస్తామంటే ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ కింద చేస్తాం. సో దాంట్లో ఇంకోటి ఏంటంటే, సో దిస్ విల్ బీ వాళ్ళకు బెనిఫిట్ ఎట్లా అంటే, ద ఏజెన్సీ కెన్ అప్రోచ్ ది గవర్నమెంట్ బ్యాంక్స్ ఫర్ గెటింగ్ ద 60% లోన్. దే విల్ ఇన్వెస్ట్, వాళ్ళకు డ్యూరింగ్ ద కన్స్ట్రక్షన్ ఐడిసి అని ఇంట్రెస్ట్ డ్యూరింగ్ ద కన్స్ట్రక్షన్ అని వాళ్ళకి ఇస్తాం మనము కన్స్ట్రక్షన్ పీరియడ్లో. తర్వాత ఆఫ్టర్ దిస్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఐఆర్ఆర్ గవర్నమెంట్ ఫిక్స్ చేసిన రేట్ ఉంది 13.5%. సో దిస్ విల్ బీ పే టు ద ఏజెన్సీ హూ ఈజ్ ఇన్వెస్టింగ్ 60% నౌ. ఇది క్లియర్ అండి. వాళ్ళు 60% లోన్ తీసుకున్నప్పుడు దానికి గవర్నమెంట్ విల్ బీ ద గవర్నమెంట్ ఏం గ్యారంటీ ఉండదు, వాళ్ళ ఓన్ స్టాండింగ్ పైన బ్యాంక్స్ విల్ గివ్ ద లోన్. మేడం మైక్ వస్తుంది, మేడం మైక్ ఇవ్వండి లేకపోతే మేడం. జోబీ హోమ్
వట్ ఎవర్ ఇట్ ఈస్ వట్ ఎవర్ నీడెడ్ హమ్ లోగ్ జరూర్ కరేంగే వట్ ఎవర్ దే నీడ్ దే షుడ్ కమ్ అండ్ ఆస్క్ us जरूर बात करेंगे अब ये आप बोले ना तो जरूर आके वो लोग बात करें नहीं तो मैं बुला के बात करूंगी जरूर बात करेंगे ओके थैंक यू फिफ्टीन इयर्स आई हैव ऑलरेडी मेंशनड సెకండ్ జిహెచ్ఎంసి ఓవరాల్ తర్వాత నదర్ 31 ఎస్టీపీస్ వీఆర్ కమింగ్ అప్ విత్ సెకండ్ ఫేజ్ లోపల ఇప్పుడు 31 ఎస్టీపీస్ వస్తున్నాము కొన్ సబ్ బడ్జెట్ హా జరూర్ క్యూకి 5000 అది బంద్ చేస్తారా नहीं नहीं मैं क्या बोल रहे डेफिनेटली बड़ा अचीवमेंट है 5000 क्रोस जो एक दिन में दिए सो ही बड़ा अचीवमेंट है तो ये बड़ा अचीवमेंट को इसलिए हमारे रामडू वो लोग ना फुल कैलकुलेटर लगा के ऐसा करे तो एक कैसा होता बोलो अरे गवर्नमेंट दिए तो एक प्रॉब्लम है गवर्नमेंट नहीं दिए तो एक प्रॉब्लम है नो नो అదే కరెక్ట్ సి రాముడు ఇప్పుడు అది ఇది అయింది కదా నో ఇవాళ లైక్ నో మీకు ఏది ఎక్కడ లెక్క తక్కువ ఉంది నాకు చెప్పండి రాముడు ఎక్కడ లెక్క తక్కువ వచ్చింది చెప్పండి లేదు చెప్పట్లేదు సెకండ్ ఫేజ్ లోపల చేస్తాము అని చెప్తున్నాం రిమైనింగ్ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ నౌ వీఆర్ డూయింగ్ ఇట్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ లోపల సెకండ్ ఫేజ్ లో తీసుకుని చేస్తామని చెప్తున్నాం అండ్ ఇది ఫస్ట్ ఫేజ్ మేము టూ ఫేజెస్ లో తీసుకుంటున్నాము అని కూడా చెప్పినాం మేము కానీ నేను ఈ రోజు టాపిక్ ఈ రోజు సబ్జెక్ట్ మనం మాట్లాడేది ఇది కదా ఇది మాత్రం తప్పకుండా ఇస్తారు వన్ డే లోపల జియో చేసాం కదా ఆ రోజు వన్ డేలో తీస్తారు బట్ నో నో టెండర్లు కూడా పిలవడం జరిగింది మా కాంట్రాక్ట్ వస్తాయండి తప్పకుండా ఇస్తాను నేను చెప్తున్నాను తప్పకుండా ఇస్తారు వన్ డేలో తీసినాం మేము జియో ఇచ్చినాం నేను యాజ్ అ మేయర్ గా చెప్తున్నాను అందుకే వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తాను తప్పకుండా ఇస్తారు మీరు చూస్తారు పని కూడా స్టార్ట్ అవ్వడం
గౌరవ కార్పొరేటర్లకి మరియు పత్రికా మిత్రులకి అందరికీ నమస్కారం. వస్తుందా? హలో, వస్తుందా? ఇది ఇప్పుడు వస్తుందా? క్లియర్. గౌరవ కార్పొరేటర్లకి మరియు మీడియా మిత్రులకి నమస్కారం. అయితే రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా హైదరాబాద్ అభివృద్ధికి మా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ 5,000 కోట్లు విడుదల చేయడం మనందరికీ తెలిసిందే. దానికి మేము ప్రత్యేకంగా జిహెచ్ఎంసి తరఫున మరియు ప్రజల తరఫున మరియు ప్రజాప్రతినిధుల తరఫున మా గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు ఐటీ శాఖ మాధ్యులు కేటీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇది రాని 10 ఇయర్స్ టు 15 ఇయర్స్ ఒక ఆలోచన పెట్టుకుని మా ముఖ్యమంత్రి గారు వాళ్ళ గురించి ప్రజల కోసం కానివ్వండి, వాళ్ళ అవసరాల కోసం కానివ్వండి ఆలోచించి ఈ ఒక నిధులు కేటాయించడం జరిగింది. అయితే 3,866 crores జిహెచ్ఎంసీకి సివేజ్ కోసము మరియు 1,200 crores ఔటర్ రింగ్ రోడ్లో ఏదైతే పరిసరాల మున్సిపాలిటీస్ ఉన్నాయో వాటి కోసం ఈరోజు కేటాయించడం జరిగింది. అయితే మీకు డీటెయిల్స్ లోపలికి వెళ్తే మనం ఆల్రెడీ జిహెచ్ఎంసీ లిమిట్స్ లోపల అబౌట్ 1650 సివరేజ్ జనరేట్ చేస్తున్నాం ఎవ్రీ డే. ఉత్పత్తి ఏదైతే చేస్తున్నామో దాన్ని 772 ప్లాంట్స్ ట్రీటెడ్ చేస్తున్నాము. ట్రీట్మెంట్ ప్లాంట్స్ 25 ఉన్నాయి మనకి. సో 772 ఆల్రెడీ చేస్తున్నాం. అయితే ఆల్టుగెదర్ మనం చూసుకుంటే ఈరోజు మనము 100% చేయాలనుకుంటున్నాం కాబట్టి ఈ నిధులు కేటాయించడం జరిగింది. అయితే ఇప్పటి వరకు చూసినట్టయితే 46.78% చేస్తున్నాం. సో ఇది 100% ట్రీట్మెంట్ చేయడానికి ఇంకా మనకు కావాల్సింది అబౌట్ 878 ఇవైతే 31 సివరేజ్ ప్లాంట్స్తో మేము రాబోతున్నాము. ఇది నెక్స్ట్ 2 ఇయర్స్ లోపల ఈ ప్లాంట్స్ కూడా రెడీ అవ్వబోతున్నాయి.
సో దాంతో ది ఈ 31 సివరేజ్ ప్లాన్స్ కోసము 3,866 క్రోర్స్ స్పెండ్ చేస్తున్నాం. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే మేము 2 ఇయర్స్ లోపల అనదర్ 1,215 ఎంఎల్డితో ప్లాన్స్ కెపాసిటీ ఉన్న ప్లాన్స్ విత్ 31 దీంతో చేయబోతున్నాం. అండ్ ఇన్ అండ్ అరౌండ్ ఇప్పుడు అరౌండ్ ఓఆర్ఆర్లో ఏదైతే 1,200 క్రోర్స్ ఏదైతే శాంక్షన్ చేశారో అది ఉట్టి మంచినీటి కోసమే. సో దానికోసం మేము ఆల్మోస్ట్ 2,100 కిలోమీటర్స్ వాటర్ పైప్ లైన్లు కూడా వేయడం జరుగుతుంది. అది కూడా 2 ఇయర్స్ లోపల కంప్లీట్ అవ్వబోతుంది. అండ్ ఆల్సో 2 లాక్ న్యూ కనెక్షన్స్, ఇది అవ్వగానే ప్లాంట్ అవ్వగానే 2 లాక్ న్యూ కనెక్షన్స్ ఇవ్వబోతున్నాము. దాంట్లోపల అబౌట్ 20 లాక్ హౌస్ హోల్డ్స్ బెనిఫిషరీస్ ఉంటారు దానిలో. సో అదొకటి. ఇప్పుడు అట్ ప్రజెంట్ మేము ఇచ్చేది, ఎందుకంటే నిన్న క్వశ్చన్ వచ్చింది ఎందరికి మీరు ఇస్తున్నారు, ఇప్పుడు ఎందరు బెనిఫిషరీస్ ఉన్నారు అని కూడా ఒక క్వశ్చన్ వచ్చింది, వాటర్ ఎందరికి ఫ్రీ వాటర్ ఇస్తున్నారు వాటర్ స్కీమ్ లోపల. సో రైట్ నౌ కూడా ప్రజెంట్గా 9.8 లాక్ హౌస్ హోల్డ్కి మేము వాటర్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మీకేమన్నా క్వశ్చన్స్ ఉంటే మీరు నన్ను అడగచ్చు, బికాస్ ఇది నేను మెయిన్ చెప్పాలనుకున్నది ఇవి. ఇంకే మీ లోపల ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు అడగచ్చు నన్ను. అండ్ ఆల్సో 2 జియోస్ కూడా ఇష్యూ అయినాయి. అది ఒకటి జియో సివేజ్ కోసము 669 జియో ఆల్రెడీ, ఎందుకంటే ఇది ఫస్ట్ టైం ఎవర్ 1 డే లోపల 5,000 క్రోర్స్, ఇది ఒక చరిత్రలో ఫస్ట్ టైం ఇది అవ్వడము. అండ్ జియో 669 కింద సివేజ్లో 3,866, 1,200 క్రోర్స్ ది జియో, 674 కింద 1,200 క్రోర్స్ శాంక్షన్ అవ్వడం జరిగింది. సో మీకు ఇంకేమన్నా ఉంటే నన్ను అడగచ్చు. ఇది వేరే అది వేరే, నాలాలు వేరే అండ్ ఈ వాటర్ది వాటర్ ట్రీట్మెంట్ సివరేజ్ ప్లాంట్స్ వేరే. నాలాది అయ్యేది మేము ఆల్రెడీ మేము ఫేజ్ వైజ్ నాలాలది ఏం చేసామంటే మేము ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ లోపల కొన్ని ఏరియాస్ వేర్ ఇన్ టోటల్ ఇన్నండేట్ ఎక్కడైతే అయినాయో అవి ఆల్రెడీ తీసుకున్నాము, మాస్టర్ ప్లాన్స్ వేసాము, దాన్ని వర్క్ టెండర్స్ కూడా పిలవడం జరిగింది కొన్ని ప్లేసెస్ లోపల. సో ఇప్పుడే అయిపోతుంది అని ఓవర్ నైట్ అయిపోతుంది అని నేను చెప్పలేను, కానీ తప్పకుండా తొందరలోనే అవ్వబోతుంది. బేసికలీ ఈ ట్రీటెడ్ ఏవైతే మేము ట్రీట్ చేసే ఈ వాటర్ అంతా కూడా ఈ లేక్స్ క్లీన్ అవ్వడానికి చేసే వాటర్ అంతా ఇక్కడ పోతుంది. మీరు అడిగే దాదా క్వశ్చన్, లేకపోతే లేక్స్ క్లీన్ చేసేది అని అడుగుతున్నారు. అవును, దీంట్లో లేదు, అది సో టోటలీ ఎస్ఎన్డిపి కింద వస్తుంది, నాలాస్ ఎస్ఎన్డిపి కింద వస్తుంది. ఇది ఏదైతే సివేజ్ ప్లాంట్స్ ఏదైతే ఉన్నాయో ఇది టోటలీ ఓన్లీ సివేజ్ కింద వచ్చేటివి, అవి ట్రీట్ అయ్యి అవి లేక్లలో వదలడం జరుగుతుంది ఆ వాటర్ తప్పకుండా. ఎస్, ఇప్పుడు తప్పకుండా పెంచబోతున్నాము. అయితే ఇప్పుడు మనం యూజ్ చేసేది కూడా మీరు రాజ్భవన్ ఫర్ ఎగ్జాంపుల్ రాజ్భవన్ ప్లాంటేషన్ అంతా కూడా ఈ వాటర్తోనే యూజ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్. అయితే కొన్ని హార్టికల్చర్ అని కొన్ని ప్లాంట్స్ కానివ్వండి, కొన్ని కన్స్ట్రక్షన్ వాళ్ళు కూడా తీసుకెళ్తున్నారు. సో ఇట్లా అంటే డిఫరెంట్ విధానాలుగా ఎక్కడ యూజ్ అవుతాయి ఇండస్ట్రియల్ పర్పస్కి, సో ఎవరికి యూజ్ అవుతే అట్లా మేము యూజ్ చేస్తూ ఉంటాం. తప్పకుండా దాన్ని రీసైక్లింగ్గా చేస్తాం. అని ఇప్పుడు మనం చేసేది ఇప్పటి వరకు ఆల్మోస్ట్ చేస్తూ ఉన్నాం, ఇప్పుడు ఏదైతే ఉత్పత్తి అవుతుందో దాన్ని చేస్తున్నాం. సో రాబోయే రోజుల్లో వీఆర్ గోయింగ్ టు ఇంక్రీజ్ ద క్వాంటిటీ ఆఫ్ ద ఇది వాటర్. దానికి తప్పకుండా అదే చెప్తున్నానండి, వన్స్ ఒక్కసారి మనం ఈ సివేజ్ ప్లాంట్ ఏదైతే ఈ నిధులు ఏదైతే కేటాయించడంలో దీంట్లో 100% ఎప్పుడైతే మనం ట్రీట్ చేయడం జరుగుతుందో, సో ఐ డోంట్ థింక్ దేర్ షుడ్ బి ఎనీ ప్రాబ్లమ్. అది విత్ ఇన్ 2 ఇయర్స్లో వెన్ వీ ట్రై టు ఫినిష్ దిస్ ఐ థింక్ వీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ మోర్ ప్రాబ్లమ్. సో yes.
you should be asking the experts from this later. Can we answer that later? Because, yeah, because right now I think we are just taking up as to how we are going to use these. What? 15 years. Yes, yes. We'll take necessary actions as per the guidelines. You know, first let us start with it. And as I said, once if they are at default or something like that, we have certain guidelines, we will take action against them. Yes, exactly. Government is the state government. No, yesterday Mantri garu explain chesaru kada. Bank. Ledandi. Agency 60% bharistundi, 40% state government bharistundi. Purtiga prabhutvam bharistundi. Two years lopala. So after that, government will pay. But adi we are doing through HIM. Adi our model kinda mem chestunnam kabatti. Whatever it is, government will give their share. Mem HIM kinda chestunnam kabatti. ఈ హైబ్రిడ్ అన్యూటీ మోడల్ అంటే 60-40 రేషియో అండి, మీకు తెలుసు. 60% విల్ బి ఇన్వెస్టెడ్ బై ద ఏజెన్సీ ప్రజెంట్గా చేస్తారు, 40% విల్ బి ఇన్వెస్టెడ్ బై ద గవర్నమెంట్. సో ఇది కూడా 2 ఇయర్స్లో చేస్తామండి. 60% ఈ టోటల్ 100% విల్ బి స్ప్రెడ్ ఓవర్ 2 ఇయర్స్. ఆ 2 ఇయర్స్ తర్వాత 15 ఇయర్స్ మెయింటెనెన్స్ ఉంటుంది. సో దానికి రీపేమెంట్ ఆఫ్ ది ఏజెన్సీ ఎలా చేస్తామంటే ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ కింద చేస్తాం. సో దాంట్లో ఇంకోటి ఏంటంటే, సో దిస్ విల్ బి వాళ్ళకు బెనిఫిట్ ఎట్లా అంటే, ద ఏజెన్సీ కెన్ అప్రోచ్ ది గవర్నమెంట్ బ్యాంక్స్ ఫర్ గెటింగ్ ద 60% లోన్. దే విల్ ఇన్వెస్ట్, వాళ్ళకు డ్యూరింగ్ ద కన్స్ట్రక్షన్ ఐడిసి అని ఇంట్రెస్ట్ డ్యూరింగ్ ద కన్స్ట్రక్షన్ అని వాళ్ళకి ఇస్తాం మనము కన్స్ట్రక్షన్ పీరియడ్లో. తర్వాత ఆఫ్టర్ దిస్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఐఆర్ఆర్ గవర్నమెంట్ ఫిక్స్ చేసిన రేట్ ఉంది 13.5%. సో దిస్ విల్ బి పే టు ద ఏజెన్సీ హూ ఈజ్ ఇన్వెస్టింగ్ 60% నౌ. ఇస్ ఇట్ క్లియర్? వాళ్ళు 60% లోన్ తీసుకున్నప్పుడు దానికి గవర్నమెంట్ విల్ బి ద గవర్నమెంట్ ఏం గ్యారంటీ ఉండదు, వాళ్ళ ఓన్ స్టాండింగ్ పైన బ్యాంక్స్ విల్ గివ్ ద లోన్. That is what
हम लोग ट्राई कर रहे हैं ना सभी कोऑर्डिनेशन करके करने के लिए वी आर ट्राइंग हां जो भी हो वट एवर इट इज वट एवर नीडेड हम लोग जरूर करेंगे whatever they need they should come and ask us zarur baat karenge ab ye aap bole na to zarur aake wo log baat kare nahi to main bula ke baat karungi zarur baat kare okay thank you ji 15 years I've already mentioned సెకండ్ జిహెచ్ఎంసి ఓవరాల్ తర్వాత అదర్ 31 ఎస్టీపీస్ వీఆర్ కమింగ్ అప్ విత్ సెకండ్ ఫేజ్ లోపల ఇప్పుడు 31 ఎస్టీపీస్ వస్తున్నాము కొన్సా బడేజ్ హా జరూర్ క్యూకి 5000 అది బంద్ చేస్తారా नहीं नहीं मैं क्या बोल रहे डेफिनेटली ये बड़ा अचीवमेंट है 5000 क्रोर्स जो एक दिन में दिए सो ही बड़ा अचीवमेंट है तो ये बड़ा अचीवमेंट को इसलिए हमारे रामुड़ वो लोग ना फुल कैलकुलेटर लगा के ऐसा करे तो एक कैसा होता बोलो अरे गवर्नमेंट दिए तो एक प्रॉब्लम है गवर्नमेंट नहीं दिए तो एक प्रॉब्लम है అదే కరెక్ట్ సి రాముడు ఇప్పుడు అది ఇది అయింది కదా నో ఇవాళ లైక్ మీకు ఏది ఎక్కడ లెక్క తక్కువ ఉంది నాకు చెప్పండి రాముడు ఎక్కడ లెక్క తక్కువ వచ్చింది చెప్పండి లేదు చెప్పట్లేదు సెకండ్ ఫేజ్ లోపల చేస్తాము అని చెప్తున్నాం రిమైనింగ్ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ నౌ వీఆర్ డూయింగ్ ఇట్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ లోపల సెకండ్ ఫేజ్ లో తీసుకుని చేస్తామని చెప్తున్నాం అండ్ ఇది ఫస్ట్ ఫేజ్ మేము 2 ఫేజెస్ లో తీసుకుంటున్నాము అని కూడా చెప్పినాం మేము ఎయిట్ థౌసండ్
కానీ నేను ఈ రోజు టాపిక్ ఈ రోజు సబ్జెక్ట్ మనం మాట్లాడేది ఇది కదా ఇది మాత్రం తప్పకుండా ఇస్తారు వన్ డే లోపల జియో చేసాం కదా ఆ రోజు వన్ డే లో తీసారు బట్ నో నో టెండర్లు కూడా పిలవడం జరిగింది మా కాంట్రాక్ట్ వస్తాయండి తప్పకుండా ఇస్తాను నేను చెప్తున్నాను తప్పకుండా ఇస్తారు వన్ డేలో తీసినాం మేము జియో ఇచ్చినాం నేను యాజ్ అ మేయర్ గా చెప్తున్నాను అందుకే వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాను తప్పకుండా ఇస్తారు మీరు చూస్తారు పని కూడా స్టార్ట్ అవ్వడం మేయర్ పని చేస్తారా మేయర్ పని ఏం చేస్తారు సార్ ఎక్స్క్యూజ్ మీ కూర్చోండి సార్ కూర్చోండి సార్ గౌరవ కార్పొరేటర్లకి మరియు పత్రికా మిత్రులకి అందరికీ నమస్కారం వస్తుందా వస్తుందా హలో వస్తుందా ఇది ఇప్పుడు వస్తుందా గౌరవ కార్పొరేటర్లకి మరియు మీడియా మిత్రులకి నమస్కారం అయితే రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా హైదరాబాద్ అభివృద్ధికి మా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ 5,000 కోట్లు విడుదల చేయడం మనందరికీ తెలిసిందే దానికి మేము ప్రత్యేకంగా జిహెచ్ఎంసి తరపున మరియు ప్రజల తరపున మరియు ప్రజాప్రతినిధుల తరపున మా గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు ఐటీ శాఖ మార్చులు కేటీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇది రాని 10 ఇయర్స్ టు 15 ఇయర్స్ ఒక ఆలోచన పెట్టుకుని మా ముఖ్యమంత్రి గారు వాళ్ళ గురించి ప్రజల కోసం కానివ్వండి వాళ్ళ అవసరాల కోసం కానివ్వండి ఆలోచించి ఈ ఒక నిధులు కేటాయించడం జరిగింది అయితే 3,866 crores జిహెచ్ఎంసీకి సివేజ్ కోసము మరియు 1,200 crores ఔటర్ రింగ్ రోడ్లో ఏదైతే పరిసరాల మున్సిపాలిటీస్ ఉన్నాయో వాటి కోసం ఈరోజు కేటాయించడం జరిగింది అయితే మీకు డీటెయిల్స్ లోపలికి వెళ్తే మనం ఆల్రెడీ జిహెచ్ఎంసీ లిమిట్స్ లోపల అబౌట్ 1650 సివరేజ్ జనరేట్ చేస్తున్నాం ఎవ్రీ డే ఉత్పత్తి ఏదైతే చేస్తున్నామో దాన్ని 772 ప్లాంట్స్
ట్రీటెడ్ చేస్తున్నాము. ట్రీట్మెంట్ ప్లాంట్స్ 25 ఉన్నాయి మనకి. సో 772 ఆల్రెడీ చేస్తున్నాము. అయితే ఆల్ టుగెదర్ మనం చూసుకుంటే ఈ రోజు మనము 100% చేయాలనుకుంటున్నాం కాబట్టి ఈ నిధులు కేటాయించడం జరిగింది. అయితే ఇప్పటి వరకు చూసినట్టయితే 46.78% చేస్తున్నాం. సో ఇది 100% ట్రీట్మెంట్ చేయడానికి ఇంకా మనకు కావాల్సింది అబౌట్ 878. ఇవైతే 31 సివరేజ్ ప్లాంట్స్తో మేము రాబోతున్నాము. ఇది నెక్స్ట్ 2 ఇయర్స్ లోపల ఈ ప్లాంట్స్ కూడా రెడీ అవ్వబోతున్నాయి. సో దాంతో ఈ 31 సివరేజ్ ప్లాంట్స్ కోసము 3,866 crores స్పెండ్ చేస్తున్నాము. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే మేము 2 ఇయర్స్ లోపల అనదర్ 1,215 MLDతో ప్లాంట్స్ కెపాసిటీ ఉన్న ప్లాంట్స్ విత్ 31 దీంతో చేయబోతున్నాం. అండ్ ఇన్ అండ్ అరౌండ్ ఇప్పుడు అరౌండ్ ఓఆర్ఆర్లో ఏదైతే 1,200 crores ఏదైతే శాంక్షన్ చేశారో అది ఉట్టి మంచినీటి కోసమే. సో దానికోసం మేము ఆల్మోస్ట్ 2,100 కిలోమీటర్స్ వాటర్ పైప్లైన్లు కూడా వేయడం జరుగుతుంది. అది కూడా 2 ఇయర్స్ లోపల కంప్లీట్ అవ్వబోతుంది. అండ్ ఆల్సో 2 లాక్ న్యూ కనెక్షన్స్, ఇది అవ్వగానే ఈ ప్లాంట్ అవ్వగానే 2 లాక్ న్యూ కనెక్షన్స్ ఇవ్వబోతున్నాము. దాంట్లోపల అబౌట్ 20 లాక్ హౌస్ హోల్డ్స్ బెనిఫిషరీస్ ఉంటారు దానిలో. సో అదొకటి. ఇప్పుడు అట్ ప్రజెంట్ మేము ఇచ్చేది, ఎందుకంటే నిన్న క్వశ్చన్ వచ్చింది ఎందరికి మీరు ఇస్తున్నారు ఇప్పుడు ఎందరు బెనిఫిషరీస్ ఉన్నారు అని కూడా ఒక క్వశ్చన్ వచ్చింది, వాటర్ ఎందరికి ఫ్రీ వాటర్ ఇస్తున్నారు వాటర్ స్కీమ్ లోపల. సో రైట్ నౌ కూడా ప్రజెంట్గా 9.8 లాక్ హౌస్ హోల్డ్కి మేము వాటర్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మీకేమన్నా క్వశ్చన్స్ ఉంటే మీరు నన్ను అడగచ్చు, బికాస్ ఇది నేను మెయిన్ చెప్పాలనుకున్నది ఇవి. ఇంకే మీ లోపల ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు అడగచ్చు నన్ను. అండ్ ఆల్సో 2 జియోస్ కూడా ఇష్యూ అయినాయి. అది ఒకటి జియో సివేజ్ కోసము 669 జియో ఆల్రెడీ, ఎందుకంటే ఇది ఫస్ట్ టైం ఎవర్ 1 డే లోపల 5,000 crores, ఇది ఒక చరిత్రలో ఫస్ట్ టైం ఇది అవ్వడము. అండ్ జియో 669 కింద సివేజ్లో 3,866, 1,200 crores ది జియో, 674 కింద 1,200 crores శాంక్షన్ అవ్వడం జరిగింది. సో మీకు ఇంకేమన్నా ఉంటే నన్ను అడగచ్చు. ఇది వేరే అది వేరే, నాలాలు వేరే అండ్ ఈ వాటర్ది వాటర్ ట్రీట్మెంట్ సివరేజ్ ప్లాంట్స్ వేరే. నాలా అయ్యేది మేము ఆల్రెడీ మేము ఫేజ్ వైజ్ నాలాది ఏం చేసామంటే మేము ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ లోపల కొన్ని ఏరియాస్ వేర్ ఇన్ టోటల్ ఇన్నండేట్ ఎక్కడైతే అయినాయో అవి ఆల్రెడీ తీసుకున్నాము, మాస్టర్ ప్లాన్స్ వేసాము, దాన్ని వర్క్ టెండర్స్ కూడా పిలవడం జరిగింది కొన్ని ప్లేసెస్ లోపల. సో ఇప్పుడే అయిపోతుంది అని ఓవర్ నైట్ అయిపోతుంది అని నేను చెప్పలేను, కానీ తప్పకుండా తొందరలోనే అవ్వబోతుంది. దేంట్లో బేసికలీ ఈ ట్రీటెడ్ ఏవైతే మేము ట్రీట్ చేసే ఈ వాటర్ అంతా కూడా ఈ లేక్స్ క్లీన్ అవ్వడానికి చేసే వాటర్ అంతా ఇక్కడ పోతుంది. మీరు అడిగే దాదా క్వశ్చన్ లేకపోతే లేక్స్ క్లీన్ చేసేది అని అడుగుతున్నారు. అవును, దీంట్లో లేదు అది సో టోటలీ ఎస్ఎన్డిపి కింద వస్తుంది. నాలాస్ ఎస్ఎన్డిపి కింద వస్తుంది. ఇది ఏదైతే సివేజ్ ప్లాంట్స్ ఏదైతే ఉన్నాయో ఇది టోటలీ ఓన్లీ సివేజ్ కింద వచ్చేటివి, అవి ట్రీట్ అయ్యి అవి లేక్లలో వదలడం జరుగుతుంది ఆ వాటర్ తప్పకు. ఎస్ ఇప్పుడు తప్పకుండా పెంచబోతున్నాము. అయితే ఇప్పుడు మనం యూజ్ చేసేది కూడా మీరు రాజ్భవన్ ఫర్ ఎగ్జాంపుల్ రాజ్భవన్ ప్లాంటేషన్ అంతా కూడా ఈ వాటర్తోనే యూజ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్. అయితే కొన్ని హార్టికల్చర్ అని కొన్ని ప్లాంట్స్ కానివ్వండి, కొన్ని కన్స్ట్రక్షన్ వాళ్ళు కూడా తీసుకెళ్తున్నారు. సో ఇట్లా అంటే డిఫరెంట్ విధానాలుగా ఎక్కడ యూజ్ అవుతాయి ఇండస్ట్రియల్ పర్పస్కి, సో ఎవరికి యూజ్ అవుతాయి అట్లా మేము యూజ్ చేస్తూ ఉంటాం. తప్పకుండా దాన్ని రీసైక్లింగ్గా చేస్తాం అని. ఇప్పుడు మనం చేసేది ఇప్పుడు వరకు ఆల్మోస్ట్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏదైతే ఉత్పత్తి అవుతుందో దాన్ని చేస్తున్నాం. సో రాబోయే రోజుల్లో వీఆర్ గోయింగ్ టు ఇంక్రీజ్ ద క్వాంటిటీ ఆఫ్ ద ఇది వాటర్.
వాళ్ళకి తప్పకుండా అదే చెప్తున్నానండి, వన్స్ ఒక్కసారి మనం ఈ సివేజ్ ప్లాంట్ ఏదైతే ఈ ఈ నిధులు ఏదైతే కేటాయించడంలో దీంట్లో 100% ఎప్పుడైతే మనం ట్రీట్ చేయడం జరుగుతుందో, సో ఐ డోంట్ థింక్ దేర్ షుడ్ బి ఎనీ ప్రాబ్లమ్. అది విత్ ఇన్ 2 ఇయర్స్లో వెన్ వీ ట్రై టు ఫినిష్ దిస్ ఐ థింక్ వీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ మోర్ ప్రాబ్లమ్. సో yes 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 so you should be asking the experts from this later. Can we answer that later? Because yeah, because right now I think we are just taking up as to how we are going to use this what 15 years. Yes, yes. No, we'll take necessary actions as per the guidelines. Yes. You know, first let us start with it, and as I said, once if they are at default or something like that, we have certain guidelines, we will take action against them. Yes, exactly. గవర్నమెంట్ ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్ ఇవ్వబోతుంది, స్టేట్ గవర్నమెంట్ ఇవ్వబోతుంది. ఎస్టర్డే మంత్రి గారు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, బ్యాంక్ లేదండి, ఏజెన్సీ 60% భరిస్తుంది, 40% స్టేట్ గవర్నమెంట్ భరిస్తుంది, పూర్తిగా ప్రభుత్వం భరిస్తుంది. టూ ఇయర్స్ లోపల, సో ఆఫ్టర్ దట్ గవర్నమెంట్ విల్ పే. ఎస్ యా, అవును ఖర్చు కాకపోయినా బట్ అది వీఆర్ డూయింగ్ త్రూ హెచ్ఐఎం, అది ఆ మోడల్ కింద మేము చేస్తున్నాం కాబట్టి వాట్ ఎవర్ ఇట్ ఈస్ గవర్నమెంట్ విల్ గివ్ దేర్ షేర్. మేము హెచ్ఐఎం కింద చేస్తున్నాం కాబట్టి చేస్తుంది. దట్ ఈస్ ఈ హైబ్రిడ్ అన్యూటీ మోడల్ అంటే 60-40 రేషియో అండి, మీకు తెలుసు. 60% విల్ బి ఇన్వెస్టెడ్ బై ద ఏజెన్సీ ప్రజెంట్గా చేస్తారు, 40% విల్ బి ఇన్వెస్టెడ్ బై ద గవర్నమెంట్. సో ఇది కూడా 2 ఇయర్స్లో చేస్తామండి, 60% ఈ టోటల్ 100% విల్ బీ స్ప్రెడ్ ఓవర్ 2 ఇయర్స్. ఆ 2 ఇయర్స్ తర్వాత 15 ఇయర్స్ మెయింటెనెన్స్ ఉంటుంది. సో దానికి రీపేమెంట్ ఆఫ్ ది ఏజెన్సీ ఎలా చేస్తామంటే ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ కింద చేస్తాం. సో దాంట్లో ఇంకోటి ఏంటంటే, సో దిస్ విల్ బీ వాళ్ళకు బెనిఫిట్ ఎట్లా అంటే, ద ఏజెన్సీ కెన్ అప్రోచ్ ది గవర్నమెంట్ బ్యాంక్స్ ఫర్ గెటింగ్ ద 60% లోన్. దే విల్ ఇన్వెస్ట్, వాళ్ళకు డ్యూరింగ్ ద కన్స్ట్రక్షన్ ఐడిసి అని ఇంట్రెస్ట్ డ్యూరింగ్ ద కన్స్ట్రక్షన్ అని వాళ్ళకి ఇస్తాం మనము కన్స్ట్రక్షన్ పీరియడ్లో. తర్వాత ఆఫ్టర్ దిస్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఐఆర్ఆర్ గవర్నమెంట్ ఫిక్స్ చేసిన రేట్ ఉంది 13.5%. సో దిస్ విల్ బీ పే టు ద ఏజెన్సీ హూ ఈజ్ ఇన్వెస్టింగ్ 60% నౌ.
ఇస్ ఇట్ క్లియర్ అండి? వాళ్ళు 60% లోన్ తీసుకున్నప్పుడు దానికి గవర్నమెంట్ విల్ బి ద గవర్నమెంట్ ఏం గ్యారంటీ ఉండదు, వాళ్ళ ఓన్ స్టాండింగ్ పైన బ్యాంక్స్ విల్ గివ్ ద లోన్. जो भी हो वट एवर इट इज वट एवर नीडेड हम लोग जरूर करेंगे. वट एवर दे नीड दे शुड कम एंड आस्क अस. जरूर बात करेंगे. अब ये आप बोले ना तो जरूर आके वो लोग बात करें, नहीं तो मैं बुला के बात करूंगी. जरूर बात करेंगे. ओके थैंक यू. I've already mentioned the సెకండ్ జిహెచ్ఎంసీ ఓవరాల్ తర్వాత అదర్ 31 ఎస్టీపీస్ వీఆర్ కమింగ్ అప్ విత్ సెకండ్ ఫేజ్ లోపల. ఇప్పుడు 31 ఎస్టీపీస్ వస్తున్నాము. కొన్సా బడేజ్ హా జరూర్ క్యూకి 5000 అది బంద్ చేస్తారా? नहीं नहीं मैं क्या बोल रहे डेफिनेटली ये बड़ा अचीवमेंट है. 5000 crores जो एक दिन में दिए सो ही बड़ा अचीवमेंट है. तो ये बड़ा अचीवमेंट को इसलिए हमारे रामडू वो लोग ना फुल कैलकुलेटर लगा के ऐसा करे तो एक कैसा होता बोलो. अरे गवर्नमेंट दिए तो एक प्रॉब्लम है, गवर्नमेंट नहीं दिए तो एक प्रॉब्लम है. नो नो అదే కరెక్ట్. సి రాముడు నో నో ఇప్పుడు అది ఇది అయింది కదా. నో ఇవాళ లైక్ నో మీకు ఏది ఎక్కడ లెక్క తక్కువ ఉంది నాకు చెప్పండి. రాముడు ఎక్కడ లెక్క తక్కువ వచ్చింది చెప్పండి. ఆ విషయం
చెప్పట్లేదు సెకండ్ ఫేజ్ లోపల చేస్తాము అని చెప్తున్నాం రిమైనింగ్ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ నౌ వీఆర్ డూయింగ్ ఇట్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ లోపల సెకండ్ ఫేజ్ లో తీసుకుని చేస్తామని చెప్తున్నాం అండ్ ఇది ఫస్ట్ ఫేజ్ మేము టూ ఫేజెస్ లో తీసుకుంటున్నాము అని కూడా చెప్పినాం మేము నేను ఈ రోజు టాపిక్ ఈ రోజు సబ్జెక్ట్ మనం మాట్లాడేది ఇది కదా ఇది మాత్రం తప్పకుండా ఇస్తారు వన్ డే లోపల జియో చేసాం కదా ఆ రోజు వన్ డే లో తీసారు బట్ నో నో టెండర్లు కూడా పిలవడం జరిగింది మా కాంట్రాక్ట్ వస్తాయండి తప్పకుండా ఇస్తాను నేను చెప్తున్నాను తప్పకుండా ఇస్తారు వన్ డేలో తీసినాం మేము జియో ఇచ్చినాం నేను యాజ్ అ మేయర్ గా చెప్తున్నాను అందుకే వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాను తప్పకుండా ఇస్తారు మీరు చూస్తారు పని కూడా స్టార్ట్ అవ్వడం మేయర్ పని చేస్తారా మేయర్ పని ఏం చేస్తారు గౌరవ కార్పొరేటర్లకి మరియు పత్రికా మిత్రులకి అందరికీ నమస్కారం వస్తుందా వస్తుందా హలో వస్తుందా ఇది ఇప్పుడు వస్తుందా క్లియర్ గౌరవ కార్పొరేటర్లకి మరియు మీడియా మిత్రులకి నమస్కారం అయితే రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా హైదరాబాద్ అభివృద్ధికి మా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ 5,000 కోట్లు విడుదల చేయడం మనందరికీ తెలిసిందే దానికి మేము ప్రత్యేకంగా జిహెచ్ఎంసీ తరఫున మరియు ప్రజల తరఫున మరియు ప్రజాప్రతినిధుల తరఫున మా గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు ఐటీ శాఖ మార్చులు కేటీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇది రాని 10 ఇయర్స్ టు 15 ఇయర్స్ ఒక ఆలోచన పెట్టుకుని మా ముఖ్యమంత్రి గారు
వాళ్ళ గురించి ప్రజల కోసం కానివ్వండి, వాళ్ళ అవసరాల కోసం కానివ్వండి ఆలోచించి ఈ ఒక నిధులు కేటాయించడం జరిగింది. అయితే 3,866 crores జిహెచ్ఎంసికి సివేజ్ కోసము, మరియు 1,200 crores అవుటర్ రింగ్ రోడ్లో ఏదైతే పరిసరాల మున్సిపాలిటీస్ ఉన్నాయో వాటి కోసం ఈరోజు కేటాయించడం జరిగింది. అయితే మీకు డీటెయిల్స్ లోపలికి వెళ్తే, మనం ఆల్రెడీ జిహెచ్ఎంసి లిమిట్స్ లోపల అబౌట్ 1650 సివరేజ్ జనరేట్ చేస్తున్నాం ఎవ్రీ డే. ఉత్పత్తి ఏదైతే చేస్తున్నామో దాన్ని 772 plants ట్రీటెడ్ చేస్తున్నాము. ట్రీట్మెంట్ ప్లాంట్స్ 25 ఉన్నాయి మనకి, సో 772 ఆల్రెడీ చేస్తున్నాం. అయితే ఆల్టుగెదర్ మనం చూసుకుంటే ఈరోజు మనము 100% చేయాలనుకుంటున్నాం కాబట్టి ఈ నిధులు కేటాయించడం జరిగింది. అయితే ఇప్పుడు వరకు చూసినట్టయితే 46.78% చేస్తున్నాం. సో ఇది 100% ట్రీట్మెంట్ చేయడానికి ఇంకా మనకు కావాల్సింది అబౌట్ 878. ఇవైతే 31 సివరేజ్ ప్లాంట్స్తో మేము రాబోతున్నాము. ఇది నెక్స్ట్ 2 ఇయర్స్ లోపల ఈ ప్లాంట్స్ కూడా రెడీ అవ్వబోతున్నాయి. సో దాంతో ఈ 31 సివరేజ్ ప్లాంట్స్ కోసము 3,866 crores స్పెండ్ చేస్తున్నాము. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే మేము 2 ఇయర్స్ లోపల అనదర్ 1,215 MLDతో ప్లాంట్స్ కెపాసిటీ ఉన్న ప్లాంట్స్ విత్ 31 దీంతో చేయబోతున్నాం. అండ్ ఇన్ అండ్ అరౌండ్ ఇప్పుడు అరౌండ్ ఓఆర్ఆర్లో ఏదైతే 1,200 crores ఏదైతే శాంక్షన్ చేశారో అది ఉట్టి మంచినీటి కోసమే. సో దానికోసం మేము ఆల్మోస్ట్ 2,100 kilometers వాటర్ పైప్ లైన్లు కూడా వేయడం జరుగుతుంది. అది కూడా 2 ఇయర్స్ లోపల కంప్లీట్ అవ్వబోతుంది. అండ్ ఆల్సో 2 lakh న్యూ కనెక్షన్స్, ఇది అవ్వగానే ప్లాంట్ అవ్వగానే 2 lakh న్యూ కనెక్షన్స్ ఇవ్వబోతున్నాము. దాంట్లోపల అబౌట్ 20 lakh హౌస్ హోల్డ్స్ బెనిఫిషరీస్ ఉంటారు దానిలో. సో అదొకటి. ఇప్పుడు అట్ ప్రజెంట్ మేము ఇచ్చేది, ఎందుకంటే నిన్న క్వశ్చన్ వచ్చింది ఎందరికి మీరు ఇస్తున్నారు, ఇప్పుడు ఎందరు బెనిఫిషరీస్ ఉన్నారు అని కూడా ఒక క్వశ్చన్ వచ్చింది, వాటర్ ఎందరికి ఫ్రీ వాటర్ ఇస్తున్నారు వాటర్ స్కీమ్ లోపల. సో రైట్ నౌ కూడా ప్రజెంట్గా 9.8 lakh హౌస్ హోల్డ్కి మేము వాటర్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మీకేమన్నా క్వశ్చన్స్ ఉంటే మీరు నన్ను అడగచ్చు, బికాస్ ఇది నేను మెయిన్ చెప్పాలనుకున్నది ఇవి. ఇంకే మీ లోపల ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు అడగచ్చు నన్ను. అండ్ ఆల్సో 2 జియోస్ కూడా ఇష్యూ అయినాయి. అది ఒకటి జియో సివేజ్ కోసము 669 జియో ఆల్రెడీ, ఎందుకంటే ఇది ఫస్ట్ టైం ఎవర్ 1 డే లోపల 5,000 crores, ఇది ఒక చరిత్రలో ఫస్ట్ టైం ఇది అవ్వడము. అండ్ జియో 669 కింద సివేజ్లో 3,866, 1,200 crores ది జియో, 674 కింద 1,200 crores శాంక్షన్ అవ్వడం జరిగింది. సో మీకు ఇంకేమన్నా ఉంటే నన్ను అడగచ్చు. ఇది వేరే అది వేరే, నాలాలు వేరే అండ్ ఈ వాటర్ ట్రీట్మెంట్ సివరేజ్ ప్లాంట్స్ వేరే. నాలా అయ్యేది మేము ఆల్రెడీ మేము ఫేజ్ వైజ్ నాలాలది ఏం చేసామంటే మేము ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ లోపల కొన్ని ఏరియాస్ వేర్ ఇన్ టోటల్ ఇన్నండేట్ ఎక్కడైతే అయినాయో అవి ఆల్రెడీ తీసుకున్నాము, మాస్టర్ ప్లాన్స్ వేసాము, దాన్ని వర్క్ టెండర్స్ కూడా పిలవడం జరిగింది కొన్ని ప్లేసెస్ లోపల. సో ఇప్పుడే అయిపోతుంది అని ఓవర్ నైట్ అయిపోతుంది అని నేను చెప్పలేను, కానీ తప్పకుండా తొందరలోనే అవ్వబోతుంది. దేంట్లో బేసికలీ ఈ ట్రీటెడ్ ఏవైతే మేము ట్రీట్ చేసే ఈ వాటర్ అంతా కూడా ఈ లేక్స్ క్లీన్ అవ్వడానికి చేసే వాటర్ అంతా ఇక్కడ పోతుంది. మీరు అడిగే దాదా క్వశ్చన్, లేకపోతే లేక్స్ క్లీన్ చేసేది అని అడుగుతున్నారు. అవును, దీంట్లో లేదు, అది సో టోటలీ ఎస్ఎన్డిపి కింద వస్తుంది. నాలాస్ ఎస్ఎన్డిపి కింద వస్తుంది. ఇది ఏదైతే సివేజ్ ప్లాంట్స్ ఏదైతే ఉన్నాయో ఇది టోటలీ ఓన్లీ సివేజ్ కింద వచ్చేటివి, అవి ట్రీట్ అయ్యి అవి లేక్లలో వదలడం జరుగుతుంది ఆ వాటర్. తప్పకుండా, ఎస్
ఇప్పుడు తప్పకుండా పెంచబోతున్నాము. అయితే ఇప్పుడు మనం యూజ్ చేసేది కూడా మీరు రాజ్భవన్ ఫర్ ఎగ్జాంపుల్ రాజ్భవన్ ప్లాంటేషన్ అంతా కూడా ఈ వాటర్తోనే యూజ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్. అయితే కొన్ని హార్టికల్చర్ అని ప్లాంట్స్ కానివ్వండి, కొన్ని కన్స్ట్రక్షన్ వాళ్ళు కూడా తీసుకెళ్తున్నారు. సో ఇట్లా అంటే డిఫరెంట్ విధానాలుగా ఎక్కడ యూజ్ అవుతాయి ఇండస్ట్రియల్ పర్పస్కి, సో ఎవరికి యూజ్ అవుతాయి అట్లా మేము యూజ్ చేస్తూ ఉంటాం. తప్పకుండా దాన్ని రీసైక్లింగ్గా చేస్తాం అని సి. ఇప్పుడు మనం చేసేది ఇప్పటి వరకు ఆల్మోస్ట్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏదైతే ఉత్పత్తి అవుతుందో దాన్ని చేస్తున్నాం. సో రాబోయే రోజుల్లో వీఆర్ గోయింగ్ టు ఇంక్రీజ్ ద క్వాంటిటీ ఆఫ్ ద ఇది వాటర్. దానికి తప్పకుండా అదే చెప్తున్నానండి, వన్స్ ఒక్కసారి మనం ఈ సివేజ్ ప్లాంట్ ఏదైతే ఈ ఈ నిధులు ఏదైతే కేటాయించడంలో దీంట్లో 100% ఎప్పుడైతే మనం ట్రీట్ చేయడం జరుగుతుందో, సో ఐ డోంట్ థింక్ దేర్ షుడ్ బి ఎనీ ప్రాబ్లమ్. అది వితిన్ 2 ఇయర్స్లో వెన్ వీ ట్రై టు ఫినిష్ దిస్ ఐ థింక్ వీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ మోర్ ప్రాబ్లమ్. సో ఎస్ 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 you should be asking the experts from this later. Can we answer that later? Because yeah, because right now I think we are just taking up as to how we are going to use these what 15 years. Yes, yes. We'll take necessary actions as per the guidelines. You know, first let us start with it, and as I said, once if they are at default or something like that, we have certain guidelines, we will take action against them. Yes, exactly. గవర్నమెంట్ ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్ ఇవ్వబోతుంది, స్టేట్ గవర్నమెంట్ ఇవ్వబోతుంది. ఎస్టర్డే మంత్రి గారు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, లేదండి రాములు ఏజెన్సీ 60% భరిస్తుంది, 40% స్టేట్ గవర్నమెంట్ భరిస్తుంది, పూర్తిగా ప్రభుత్వం భరిస్తుంది. టూ ఇయర్స్ లోపల, సో ఆఫ్టర్ దట్ గవర్నమెంట్ విల్ పే. ఎస్ యా అవును, ఖర్చు కాకపోయినా బట్ అది వీఆర్ డూయింగ్ త్రూ హెచ్ఐఎం. అది ఆ మోడల్ కింద మేము చేస్తున్నాం కాబట్టి వాట్ ఎవర్ ఇట్ ఈస్ గవర్నమెంట్ విల్ గివ్ దేర్ షేర్. మేము హెచ్ఐఎం కింద చేస్తున్నాం కాబట్టి చేస్తుంది. దట్ ఈస్ ఈ హైబ్రిడ్ అన్యూటీ మోడల్ అంటే 60-40 రేషియో అండి, మీకు తెలుసు.
60% will be invested by the agency presently. Yes, sir. 40% will be invested by the government. So, this is 2 years. 60% to total 100% will be spread over 2 years. 2 years after 15 years maintenance. So, the repayment of the agency LIS is equated monthly installment. So, this will be benefit. The agency can approach the government banks for getting the 60% loan. They will invest. వాళ్ళకు డ్యూరింగ్ ద కన్స్ట్రక్షన్ ఐడిసి అని ఇంట్రెస్ట్ డ్యూరింగ్ ద కన్స్ట్రక్షన్ అని వాళ్ళకి ఇస్తాం మనము కన్స్ట్రక్షన్ పీరియడ్లో. తర్వాత ఆఫ్టర్ దిస్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఐఆర్ఆర్ గవర్నమెంట్ ఫిక్స్ చేసిన రేట్ ఉంది 13.5%. సో దిస్ విల్ బీ పే టు ద ఏజెన్సీ హూ ఈజ్ ఇన్వెస్టింగ్ 60% నౌ. ఇస్ ఇట్ క్లియర్? వాళ్ళు 60% లోన్ తీసుకున్నప్పుడు దానికి గవర్నమెంట్ విల్ బీ ద గవర్నమెంట్ ఏం గ్యారంటీ ఉండదు, వాళ్ళ ఓన్ స్టాండింగ్ పైన బ్యాంక్స్ విల్ గివ్ ద లోన్. जरूर बात करेंगे. अब आप बोले ना तो जरूर आके वो लोग बात करें, नहीं तो मैं बुला के बात करूंगी. जरूर बात करेंगे. ओके, थैंक यू. फिफ्टीन इयर्स आई हैव ऑलरेडी मेंशनड. సెకండ్ జిహెచ్ఎం ఓవరాల్ తర్వాత అదర్ 31 ఎస్టీపీస్ వీఆర్ కమింగ్ అప్ విత్ సెకండ్ ఫేజ్ లోపల. ఇప్పుడు 31 ఎస్టీపీస్ వస్తున్నాము. కొన్ సా బడ్జెట్ హా జరూర్ క్యూకి 5000 అది బంద్ చేస్తారా? नहीं नहीं, मैं क्या बोल रहे डेफिनेटली ये बड़ा अचीवमेंट है. 5000 crores जो एक दिन में दिए सो ही बड़ा अचीवमेंट है. तो ये बड़ा अचीवमेंट को इसलिए हमारे रामडू वो लोग ना फुल कैलकुलेटर लगा के ऐसा करे तो एक कैसा होता बोलो. अरे गवर्नमेंट दिए तो एक प्रॉब्लम है, गवर्नमेंट नहीं दिए तो एक प्रॉब्लम है.
అదే కరెక్ట్ సీ రాముడు ఇప్పుడు అది ఇది అయింది కదా నో ఇవాళ లైక్ నో మీకు ఏది ఎక్కడ లెక్క తక్కువ ఉంది నాకు చెప్పండి రాముడు ఎక్కడ లెక్క తక్కువ వచ్చింది చెప్పండి లేదు చెప్పట్లేదు సెకండ్ ఫేజ్ లోపల చేస్తాము అని చెప్తున్నాం రిమైనింగ్ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ నౌ వీఆర్ డూయింగ్ ఇట్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ లోపల సెకండ్ ఫేజ్ లో తీసుకుని చేస్తామని చెప్తున్నాం అండ్ ఇది ఫస్ట్ ఫేజ్ మేము టూ ఫేజెస్ లో తీసుకుంటున్నాము అని కూడా చెప్పినాం మేము నేను ఈ రోజు టాపిక్ ఈ రోజు సబ్జెక్ట్ మనం మాట్లాడేది ఇది కదా ఇది మాత్రం తప్పకుండా ఇస్తారు వన్ డే లోపల జియో చేసాం కదా ఆ రోజు వన్ డేలో తీసారు బట్ నో నో టెండర్లు కూడా పిలవడం జరిగింది మా కాంట్రాక్ట్ వస్తాయండి తప్పకుండా ఇస్తాను నేను చెప్తున్నాను తప్పకుండా ఇస్తారు వన్ డేలో తీసినాం మేము జియో ఇచ్చినాం నేను యాజ్ అ మేయర్గా చెప్తున్నాను అందుకే వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాను తప్పకుండా ఇస్తారు మీరు చూస్తారు పని కూడా స్టార్ట్ అవ్వడం మేయర్ పని చేస్తారా మేయర్ పని ఏం చేస్తారు సార్ ఎక్స్క్యూజ్ మీ కూర్చోండి సార్ కూర్చోండి సార్ గౌరవ కార్పొరేటర్లకి మరియు పత్రికా మిత్రులకి అందరికీ నమస్కారం వస్తుందా వస్తుందా హలో వస్తుందా ఇది చిన్నది ఆఫ్ చేయండి మేడం
ఇప్పుడు వస్తుందా? క్లియర్ గౌరవ కార్పొరేటర్లకి మరియు మీడియా మిత్రులకి నమస్కారం. అయితే రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా హైదరాబాద్ అభివృద్ధికి మా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ 5,000 కోట్లు విడుదల చేయడం మనందరికీ తెలిసిందే. దానికి మేము ప్రత్యేకంగా జిహెచ్ఎంసీ తరఫున మరియు ప్రజల తరఫున మరియు ప్రజాప్రతినిధుల తరఫున మా గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు ఐటీ శాఖ మార్షలు కేటీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇది రాని 10 ఇయర్స్ టు 15 ఇయర్స్ ఒక ఆలోచన పెట్టుకుని మా ముఖ్యమంత్రి గారు వాళ్ళ గురించి ప్రజల కోసం కానివ్వండి, వాళ్ళ అవసరాల కోసం కానివ్వండి ఆలోచించి ఈ ఒక నిధులు కేటాయించడం జరిగింది. అయితే 3,866 క్రోర్స్ జిహెచ్ఎంసీకి సివేజ్ కోసము మరియు 1,200 క్రోర్స్ అవుటర్ రింగ్ రోడ్లో ఏదైతే పరిసరాల మున్సిపాలిటీస్ ఉన్నాయో వాటి కోసం ఈరోజు కేటాయించడం జరిగింది. అయితే మీకు డీటెయిల్స్ లోపలికి వెళ్తే మనం ఆల్రెడీ జిహెచ్ఎంసీ లిమిట్స్ లోపల అబౌట్ 1650 సివరేజ్ జనరేట్ చేస్తున్నాం ఎవ్రీ డే. ఉత్పత్తి ఏదైతే చేస్తున్నామో దాన్ని 772 ప్లాంట్స్ ట్రీటెడ్ చేస్తున్నాము. ట్రీట్మెంట్ ప్లాంట్స్ 25 ఉన్నాయి మనకి. సో 772 ఆల్రెడీ చేస్తున్నాం. అయితే ఆల్టుగెదర్ మనం చూసుకుంటే ఈరోజు మనము 100% చేయాలనుకుంటున్నాం కాబట్టి ఈ నిధులు కేటాయించడం జరిగింది. అయితే ఇప్పుడు వరకు చూసినట్టయితే 46.78% చేస్తున్నాం. సో ఇది 100% ట్రీట్మెంట్ చేయడానికి ఇంకా మనకు కావాల్సింది అబౌట్ 878 ఇవైతే 31 సివరేజ్ ప్లాంట్స్తో మేము రాబోతున్నాము. ఇది నెక్స్ట్ 2 ఇయర్స్ లోపల ఈ ప్లాంట్స్ కూడా రెడీ అవ్వబోతున్నాయి. సో దాంతో ఈ 31 సివరేజ్ ప్లాంట్స్ కోసము 3,866 క్రోర్స్ స్పెండ్ చేస్తున్నాం. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే మేము 2 ఇయర్స్ లోపల అనదర్ 1,215 ఎంఎల్డీతో ప్లాంట్స్ కెపాసిటీ ఉన్న ప్లాంట్స్ విత్ 31 దీంతో చేయబోతున్నాం. అండ్ ఇన్ అండ్ అరౌండ్ ఇప్పుడు అరౌండ్ ఓఆర్ఆర్లో ఏదైతే 1,200 క్రోర్స్ ఏదైతే శాంక్షన్ చేశారో అది ఉట్టి మంచినీటి కోసమే. సో దానికోసం మేము ఆల్మోస్ట్ 2,100 కిలోమీటర్స్ వాటర్ పైప్ లైన్లు కూడా వేయడం జరుగుతుంది. అది కూడా 2 ఇయర్స్ లోపల కంప్లీట్ అవ్వబోతుంది. అండ్ ఆల్సో 2 లాక్ న్యూ కనెక్షన్స్ ఇది అవ్వగానే ప్లాంట్ అవ్వగానే 2 లాక్ న్యూ కనెక్షన్స్ ఇవ్వబోతున్నాము. దాంట్లోపల అబౌట్ 20 లాక్ హౌస్ హోల్డ్స్ బెనిఫిషరీస్ ఉంటారు దానిలో. సో అదొకటి. ఇప్పుడు అట్ ప్రజెంట్ మేము ఇచ్చేది ఎందుకంటే నిన్న క్వశ్చన్ వచ్చింది ఎందరికి మీరు ఇస్తున్నారు ఇప్పుడు ఎందరు బెనిఫిషరీస్ ఉన్నారు అని కూడా ఒక క్వశ్చన్ వచ్చింది. వాటర్ ఎందరికి ఫ్రీ వాటర్ ఇస్తున్నారు వాటర్ స్కీమ్ లోపల. సో రైట్ నౌ కూడా ప్రజెంట్గా 9.8 లాక్ హౌస్ హోల్డ్కి మేము వాటర్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మీకేమన్నా క్వశ్చన్స్ ఉంటే మీరు నన్ను అడగచ్చు. బికాస్ ఇది నేను మెయిన్ చెప్పాలనుకున్నది ఇవి. ఇంకే మీ లోపల ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు అడగచ్చు నన్ను. అండ్ ఆల్సో 2 జియోస్ కూడా ఇష్యూ అయినాయి. అది ఒకటి జియో సివేజ్ కోసము 669 జియో ఆల్రెడీ ఎందుకంటే ఇది ఫస్ట్ టైం ఎవర్ 1 డే లోపల 5,000 క్రోర్స్ ఇది ఒక చరిత్రలో ఫస్ట్ టైం ఇది అవ్వడము. అండ్ జియో 669 కింద సివేజ్లో 3,866 1,200 క్రోర్స్ ఇది జియో 674 కింద 1,200 క్రోర్స్ శాంక్షన్ అవ్వడం జరిగింది. సో మీకు ఇంకేమన్నా ఉంటే నన్ను అడగచ్చు. ఇది వేరే అది వేరే నాలాలు వేరే. అండ్ ఈ వాటర్ ట్రీట్మెంట్ సివరేజ్ ప్లాంట్స్ వేరే. నాలాది అయ్యేది మేము ఆల్రెడీ మేము ఫేజ్ వైజ్ నాలాది ఏం చేసామంటే మేము ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ లోపల కొన్ని ఏరియాస్ వేర్ ఇన్ టోటల్ ఇన్నండేట్ ఎక్కడైతే అయినాయో అవి ఆల్రెడీ తీసుకున్నాము. మాస్టర్ ప్లాన్స్ వేసాము. దాన్ని వర్క్ టెండర్స్ కూడా పిలవడం జరిగింది కొన్ని ప్లేసెస్ లోపల. సో ఇప్పుడే అయిపోతుంది అని ఓవర్ నైట్ అయిపోతుంది అని నేను చెప్పలేను కానీ తప్పకుండా తొందరలోనే అవ్వబోతుంది.
దేంట్లో బేసికలీ ఈ ట్రీటెడ్ ఏవైతే మేము ట్రీట్ చేసే ఈ వాటర్ అంతా కూడా ఈ లేక్స్ క్లీన్ అవ్వడానికి చేసే వాటర్ అంతా ఇక్కడ పోతుంది మీరు అడిగే దాదా క్వశ్చన్ లేకపోతే లేక్స్ క్లీన్ చేసేది అని అడుగుతున్నారు దీంట్లో లేదు 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 అది సో టోటలీ ఎస్ఎన్డిపి కింద వస్తుంది నాలాస్ ఎస్ఎన్డిపి కింద వస్తుంది ఇది ఏదైతే సివేజ్ ప్లాంట్స్ ఏదైతే ఉన్నాయో ఇది టోటలీ ఓన్లీ సివేజ్ కింద వచ్చేటివి అవి ట్రీట్ అయ్యి అవి లేక్లలో వదలడం జరుగుతుంది ఆ వాటర్ తప్పకుండా ఎస్ ఇప్పుడు ఎస్ తప్పకుండా పెంచబోతున్నాము అయితే ఇప్పుడు మనం యూజ్ చేసేది కూడా మీరు రాజ్భవన్ ఫర్ ఎగ్జాంపుల్ రాజ్భవన్ ప్లాంటేషన్ అంతా కూడా ఈ వాటర్తోనే యూజ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ అయితే కొన్ని హార్టికల్చర్ అని కొన్ని ప్లాంట్స్ కానివ్వండి కొన్ని కన్స్ట్రక్షన్ వాళ్ళు కూడా తీసుకెళ్తున్నారు సో ఇట్లా అంటే డిఫరెంట్ విధానాలుగా ఎక్కడ యూజ్ అవుతాయి ఇండస్ట్రియల్ పర్పస్కి సో ఎవరికి యూజ్ అవుతే అట్లా మేము యూజ్ చేస్తూ ఉంటాం తప్పకుండా దాన్ని రీసైక్లింగ్గా చేస్తాం అని సి ఇప్పుడు మనం చేసేది ఇప్పటి వరకు ఆల్మోస్ట్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు ఏదైతే ఉత్పత్తి అవుతుందో దాన్ని చేస్తున్నాం సో రాబోయే రోజుల్లో వీఆర్ గోయింగ్ టు ఇంక్రీజ్ ద క్వాంటిటీ ఆఫ్ ద ఇది వాటర్ దానికి తప్పకుండా అదే చెప్తున్నానండి వన్స్ ఒక్కసారి మనం ఈ సివేజ్ ప్లాంట్ ఏదైతే ఈ ఈ నిధులు ఏదైతే కేటాయించడంలో దీంట్లో 100% ఎప్పుడైతే మనం ట్రీట్ చేయడం జరుగుతుందో సో ఐ డోంట్ థింక్ దేర్ షుడ్ బి ఎనీ ప్రాబ్లమ్ అది విత్ ఇన్ 2 ఇయర్స్లో వెన్ వీ ట్రై టు ఫినిష్ దిస్ ఐ థింక్ వీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ మోర్ ప్రాబ్లమ్ సో ఎస్ 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 You should be asking the experts from this later. Can we answer that later? Because, yeah, because right now I think we are just taking up as to how we are going to use these. What? 15 years. Yes, yes. No, we'll take necessary actions as per the guidelines. Yes. You know, first let us start with it, and as I said, once if they are at default or something like that, we have certain guidelines, we will take action against them. Yes, exactly. గవర్నమెంట్ ఇస్తుంది స్టేట్ గవర్నమెంట్ ఇవ్వబోతుంది ఎస్టర్డే మంత్రి గారు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా బ్యాంక్ లేదండి ఏజెన్సీ 60% భరిస్తుంది 40% స్టేట్ గవర్నమెంట్ భరిస్తుంది పూర్తిగా ప్రభుత్వం భరిస్తుంది లోపల సో ఆఫ్టర్ దట్ గవర్నమెంట్ విల్ పే ఎస్ యా అవును ఖర్చు కాకపోయినా బట్ అది వీఆర్ డూయింగ్ త్రూ హెచ్ఐఎం అది ఆ మోడల్ కింద మేము చేస్తున్నాం కాబట్టి వాట్ ఎవర్ ఇట్ ఈస్ గవర్నమెంట్ విల్ గివ్ దేర్ షేర్
మేము హెచ్ఏఎం కింద చేస్తున్నాం కాబట్టి చేస్తది దట్ ఇస్ ఇట్ ఈ హైబ్రిడ్ అన్యూటీ మోడల్ అంటే 60-40 రేషియో అండి, మీకు తెలుసు 60% విల్ బి ఇన్వెస్టెడ్ బై ద ఏజెన్సీ ప్రజెంట్గా చేస్తారు, 40% విల్ బి ఇన్వెస్టెడ్ బై ద గవర్నమెంట్. సో ఇది కూడా 2 ఇయర్స్లో చేస్తామండి, 60% ఈ టోటల్ 100% విల్ బి స్ప్రెడ్ ఓవర్ 2 ఇయర్స్. ఆ 2 ఇయర్స్ తర్వాత 15 ఇయర్స్ మెయింటెనెన్స్ ఉంటుంది. సో దానికి రీపేమెంట్ ఆఫ్ ది ఏజెన్సీ ఎలా చేస్తామంటే ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ కింద చేస్తాం. సో దాంట్లో ఇంకోటి ఏంటంటే, సో దిస్ విల్ బి వాళ్ళకు బెనిఫిట్ ఎట్లా అంటే, ద ఏజెన్సీ కెన్ అప్రోచ్ ది గవర్నమెంట్ బ్యాంక్స్ ఫర్ గెటింగ్ ద 60% లోన్. దే విల్ ఇన్వెస్ట్, వాళ్ళకు డ్యూరింగ్ ద కన్స్ట్రక్షన్ ఐడిసి అని ఇంట్రెస్ట్ డ్యూరింగ్ ద కన్స్ట్రక్షన్ అని వాళ్ళకి ఇస్తాం మనము కన్స్ట్రక్షన్ పీరియడ్లో. తర్వాత ఆఫ్టర్ దిస్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఐఆర్ఆర్ గవర్నమెంట్ ఫిక్స్ చేసిన రేట్ ఉంది 13.5%. సో దిస్ విల్ బి పే టు ద ఏజెన్సీ హూ ఈజ్ ఇన్వెస్టింగ్ 60% నౌ. ఇది క్లియర్ అండి. వాళ్ళు 60% లోన్ తీసుకున్నప్పుడు దానికి గవర్నమెంట్ విల్ బి ద గవర్నమెంట్ ఏం గ్యారంటీ ఉండదు, వాళ్ళ ఓన్ స్టాండింగ్ పైన బ్యాంక్స్ విల్ గివ్ ద లోన్. जरूर बात करेंगे, अब ये आप बोले ना तो जरूर आके वो लोग बात करें, नहीं तो मैं बुला के बात करूंगी, जरूर बात करेंगे. ओके थैंक यू. సెకండ్ జిహెచ్ఎం ఓవరాల్ తర్వాత నదర్ 31 ఎస్టీపీస్ విఆర్ కమింగ్ అప్ విత్ సెకండ్ ఫేజ్ లోపల. ఇప్పుడు 31 ఎస్టీపీస్ వస్తున్నాము,
कौन सा बर्थडे हाँ जरूर क्योंकि 5000 अभी बंद चेस्तारा नहीं नहीं मैं क्या बोल रहे डेफिनेटली बड़ा अचीवमेंट है 5000 crores जो एक दिन में दिए सो ही बड़ा अचीवमेंट है तो ये बड़ा अचीवमेंट को इसलिए हमारे रामडू वो लोग ना फुल कैलकुलेटर लगा के ऐसा करे तो एक कैसा होता बोलो अरे गवर्नमेंट दिए तो एक प्रॉब्लम है गवर्नमेंट नहीं दिए तो एक प्रॉब्लम है नो नो अदे करेक्ट सी रामडु నో నో ఇప్పుడు అది ఇది అయింది కదా నో ఇవాళ లైక్ నో మీకు ఏది ఎక్కడ లెక్క తక్కువ ఉంది నాకు చెప్పండి రాముడు ఎక్కడ లెక్క తక్కువ వచ్చింది చెప్పండి లేదు చెప్పట్లేదు సెకండ్ ఫేజ్ లోపల చేస్తాము అని చెప్తున్నాం రిమైనింగ్ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ నౌ వీఆర్ డూయింగ్ ఇట్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ లోపల సెకండ్ ఫేజ్ లో తీసుకుని చేస్తామని చెప్తున్నాం నేను ఇది ఫస్ట్ ఫేజ్ మేము 2 phases లో తీసుకుంటున్నాము అని కూడా చెప్పినాం మేము కానీ నేను ఈ రోజు టాపిక్ ఈ రోజు సబ్జెక్ట్ మనం మాట్లాడేది ఇది కదా ఇది మాత్రం తప్పకుండా ఇస్తారు 1 day లోపల జియో చేసాం కదా ఆ రోజు కూడా 1 day లో తీసారు బట్ నో నో టెండర్లు కూడా పిలవడం జరిగింది మా కాంట్రాక్ట్ వస్తాయండి తప్పకుండా ఇస్తాను నేను చెప్తున్నాను తప్పకుండా ఇస్తారు 1 day లో తీసినాం మేము జియో ఇచ్చినాం నేను యాజ్ అ మేయర్ గా చెప్తున్నాను అందుకే వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తాను తప్పకుండా ఇస్తారు మీరు చూస్తారు పని కూడా స్టార్ట్ అవ్వడం మేయర్ పని చేస్తారా మేయర్ పని ఏం చేస్తారు సార్ ఎక్స్క్యూజ్ మీ కూర్చోండి సార్ కూర్చోండి సార్ Thank you.
ఓకే రండి మేడం చెప్పండి. గౌరవ కార్పొరేటర్లకి మరియు పత్రికా మిత్రులకి అందరికీ నమస్కారం. వస్తుందా వస్తుందా హలో వస్తుందా ఇది ఇప్పుడు వస్తుందా క్లియర్ గౌరవ కార్పొరేటర్లకి మరియు మీడియా మిత్రులకి నమస్కారం. అయితే రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా హైదరాబాద్ అభివృద్ధికి మా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ 5,000 కోట్లు విడుదల చేయడం మనందరికీ తెలిసిందే. దానికి మేము ప్రత్యేకంగా జిహెచ్ఎంసీ తరఫున మరియు ప్రజల తరఫున మరియు ప్రజాప్రతినిధుల తరఫున మా గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు ఐటీ శాఖ మాధ్యులు కేటీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇది రాని 10 ఇయర్స్ టు 15 ఇయర్స్ ఒక ఆలోచన పెట్టుకుని మా ముఖ్యమంత్రి గారు వాళ్ళ గురించి ప్రజల కోసం కానివ్వండి, వాళ్ళ అవసరాల కోసం కానివ్వండి ఆలోచించి ఈ ఒక నిధులు కేటాయించడం జరిగింది. అయితే 3,866 crores జిహెచ్ఎంసీకి సివేజ్ కోసము మరియు 1,200 crores అవుటర్ రింగ్ రోడ్లో ఏదైతే పరిసరాల మున్సిపాలిటీస్ ఉన్నాయో వాటి కోసం ఈరోజు కేటాయించడం జరిగింది. అయితే మీకు డీటెయిల్స్ లోపలికి వెళ్తే మనం ఆల్రెడీ జిహెచ్ఎంసీ లిమిట్స్ లోపల అబౌట్ 1650 సివరేజ్ జనరేట్ చేస్తున్నాం ఎవ్రీ డే. ఉత్పత్తి ఏదైతే చేస్తున్నామో దాన్ని 772 ప్లాంట్స్ ట్రీటెడ్ చేస్తున్నాము. ట్రీట్మెంట్ ప్లాంట్స్ 25 ఉన్నాయి మనకి, సో 772 ఆల్రెడీ చేస్తున్నాం. అయితే ఆల్టుగెదర్ మనం చూసుకుంటే ఈరోజు మనము 100% చేయాలనుకుంటున్నాం కాబట్టి ఈ నిధులు కేటాయించడం జరిగింది. అయితే ఇప్పుడు వరకు చూసినట్టయితే 46.78% చేస్తున్నాం. సో ఇది 100% ట్రీట్మెంట్ చేయడానికి ఇంకా మనకు కావాల్సింది అబౌట్ 878 ఇవైతే 31 సివరేజ్ ప్లాంట్స్తో మేము రాబోతున్నాము. ఇది నెక్స్ట్ 2 ఇయర్స్ లోపల ఈ ప్లాంట్స్ కూడా రెడీ అవ్వబోతున్నాయి. సో దాంతో ఈ 31 సివరేజ్ ప్లాంట్స్ కోసము 3,866 crores స్పెండ్ చేస్తున్నాం. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే మేము 2 ఇయర్స్ లోపల అనదర్ 1,215 MLDతో ప్లాంట్స్ కెపాసిటీ ఉన్న ప్లాంట్స్ విత్ 31 దీంతో చేయబోతున్నాం. అండ్ ఇన్ అండ్ అరౌండ్ ఇప్పుడు అరౌండ్ ఓఆర్ఆర్లో ఏదైతే 1,200 crores ఏదైతే శాంక్షన్ చేశారో అది ఉట్టి మంచినీటి కోసమే. సో దానికోసం మేము ఆల్మోస్ట్ 2,100 కిలోమీటర్స్ వాటర్ పైప్ లైన్లు కూడా వేయడం జరుగుతుంది. అది కూడా 2 ఇయర్స్ లోపల కంప్లీట్ అవ్వబోతుంది. అండ్ ఆల్సో 2 లాక్ న్యూ కనెక్షన్స్ ఇది అవ్వగానే ప్లాంట్ అవ్వగానే 2 లాక్ న్యూ కనెక్షన్స్ ఇవ్వబోతున్నాము. దాంట్లోపల అబౌట్ 20 లాక్ హౌస్ హోల్డ్స్ బెనిఫిషరీస్ ఉంటారు దానిలో. సో అదొకటి. ఇప్పుడు అట్ ప్రజెంట్ మేము ఇచ్చేది ఎందుకంటే నిన్న క్వశ్చన్ వచ్చింది ఎందరికి మీరు ఇస్తున్నారు ఇప్పుడు ఎందరు బెనిఫిషరీస్ ఉన్నారు అని కూడా ఒక క్వశ్చన్ వచ్చింది. వాటర్ ఎందరికి ఫ్రీ వాటర్ ఇస్తున్నారు వాటర్ స్కీమ్ లోపల. సో రైట్ నౌ కూడా ప్రజెంట్గా 9.8 లాక్ హౌస్ హోల్డ్కి మేము వాటర్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మీకేమన్నా క్వశ్చన్స్ ఉంటే మీరు నన్ను అడగచ్చు, బికాజ్ ఇది నేను మెయిన్ చెప్పాలనుకున్నది ఇవి. ఇంకే మీ లోపల ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు అడగచ్చు నన్ను. అండ్ ఆల్సో 2 జియోస్ కూడా ఇష్యూ అయినాయి. అది ఒకటి జియో సివేజ్ కోసము 669 జియో ఆల్రెడీ, ఎందుకంటే ఇది ఫస్ట్ టైం ఎవర్ 1 డే లోపల 5,000 క్రోర్స్ ఇది ఒక చరిత్రలో ఫస్ట్ టైం ఇది అవ్వడము. అండ్ జియో 669 కింద సివేజ్లో 3,866 1,200 crores ది జియో 674 కింద 1,200 crores శాంక్షన్ అవ్వడం జరిగింది. సో మీకు ఇంకేమన్నా ఉంటే నన్ను అడగచ్చు.